రూత్ చేస్తావా? రూత్ చేస్తావా? చేయి చూపించా. ఓకే, అయితే ఓకే ఓకే. ముందు షిలోని అయిపోయినాక అప్పుడు రూత్ చేస్తుంది. చెప్పమ్మా, ఏమంటారు, పొజిషన్ లోకి రమ్మని చెప్పు. పిల్లలు వన్ మోకరించేయండి, వచ్చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు కాదు, ఫ్రెండ్స్ అని. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకుందాము. వన్ అందరూ నీల్ డౌన్ చేయండి, టూ అందరూ హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి, త్రీ అందరూ కళ్ళు మూసుకోండి. ఎస్ఐయా, మాకు ఈ డేని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంతవరకు కచ్చి కాపాడారు, థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంతవరకు హ్యాపీగా ఉంచారు, థ్యాంక్ యూ ఎస్ఐయా. మరి మాకు నిన్న నైట్ అంతా మంచి నిద్రనిచ్చారు, థ్యాంక్ యూ ఎస్ఐయా. ఎస్ఐయా, మరి మేము ఎప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటూ ఉండగా ఎస్ఐయా, మరి మాకు ఇవాళ స్పెషల్ డే ఎస్ఐయా. ఎస్ఐయా, మరి మా మిషనరీస్ అందరిలాగా డ్రెస్అప్ అయ్యి వచ్చాం ఎస్ఐయా. మేము కూడా వాళ్ళలాగా అవ్వేలాగా హెల్ప్ చేయండి ఎస్ఐయా. ఎస్ఐయా, మరి మేమందరం మేము చెప్పాల్సింది బాగా చెప్పి ఎస్ఐయా, మరి మేము ప్రోగ్రామ్ మిమ్మల్ని మహిమపరచడానికి హెల్ప్ చేయండి ఎస్ఐయా. ఎస్ఐయా, మరి ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరే ఉండండి ఎస్ఐయా. ఎస్ఐయా, మరి టీచర్స్ అందరినీ, రిసోర్స్ పర్సన్స్ అందరినీ దీవించండి ఎస్ఐయా. ఎస్ఐయా, మరి శ్యామక్కని, నిమ్మక్కని, ప్రజ్వల అక్కని, మిన్ని అక్కని, బెన్నెట్ అన్నయ్యని, ఇంకా కల్పన ఆంటీని, పావన్ అన్ని ఆంటీని అందరినీ దీవించండి ఎస్ఐయా. ఎస్ఐయా, మరి ఇంకా చాలా మంది రాలేదు, వాళ్ళు కూడా త్వరగా వచ్చేలాగా హెల్ప్ చేయండి ఎస్ఐయా. ఎస్ఐయా, మరి పాస్టర్ అంకుల్ని దీవించండి ఎస్ఐయా, కండక్ట్ చేస్తున్నారు ఎస్ఐయా. అంకుల్కి సరిపడా హెల్త్ని ఇవ్వండి ఎస్ఐయా. అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని దీవించండి ఎస్ఐయా. ఎస్ఐయా, మరి మా కిడ్స్ని కూడా దీవించమని పెడుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరే ఉండమని పెడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఎస్ఐయా నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Praise the Lord. God bless you, Tali. Ruth. God bless you, Ruth. Joy, నువ్వు కూడా చేస్తా నాన్న చిన్న ప్రేయర్. జాయ్, ప్రైజ్ లార్డ్. చెయ్యి నాన్న చిన్న ప్రేయర్, చెయ్యి చెయ్యి నాన్న. Amen. Amen. Praise the Lord. God bless you, Joy. ఏసేతో చక్కగా మాట్లాడేశారు ముగ్గురు పిల్లలు. ఓకే, అయితే పెద్దవాళ్ళు ఒక్కళ్ళని చేయాలి కదా. ఎవరున్నారు ఇంకా పెద్దవాళ్ళు? ఎవరు లేదా? నేనే ఉన్నానా? ఓకే ఓకే పిల్లలు, మరి పొజిషన్కి వచ్చేయండి. మీరు ఎంత బాగా పొజిషన్లో ఉంటే, అంటే నీల్ డౌన్ చేసి, చేతులు జోడించి, కళ్ళు మూసుకొని పర్ఫెక్ట్గా ఎసైతో మాట్లాడితే ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఓకేనా పిల్లలు? మనం ఇలా ఇలా తెరుస్తూ, లేకపోతే ఇలా అనుకుంటా, ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని, లేకపోతే ఓ పక్కకి పడిపోయి, లేకపోతే దర్జాగా కూర్చొని అలా చేస్తే అది ప్రార్థన కాదు పిల్లలు. ఓకేనా? మరి ఎందుకు నాకు ఇప్పుడు కారణం, ఇప్పుడు అడగను కానీ ప్రోగ్రామ్ అవ్వగానే అడుగుతాను. ప్రోగ్రామ్ కాదు, ప్రేయర్ అవ్వగానే అడుగుతా. రోహిణి, ప్రిస్కిల, అలంకృత, జయంత్, సోనిక, సన్నీ, సోని, వీళ్ళందరూ కూడా ఓకే. ఒకళ్ళు వచ్చారు, వచ్చేయండి. ఏం కాదు, మీరు ఎలా తయారైనా కూడా వచ్చేయండి. మీరు ఎలాగో మాకు ఇప్పుడు కనిపిస్తారు, మాకు ఎలాగో అన్ని విషయాలు చెప్తారు. ఓకే, జయంత్, సోనిక, మీరు కూడా వచ్చేయచ్చు, అలంకృత వచ్చేయాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మీరందరూ మోకరించండి. మరి మీరు చేసే కార్యక్రమం ఎంత బాగా సక్సెస్ అవ్వాలి కదా. ఏసైనా అడుగుదాం మరి. ఏసే మన దగ్గరకు వచ్చేయాలి, మనతో పాటు ఇక్కడ ఉండాలి, సంచరించాలి, మనల్ని బ్లెస్ చేయాలి కదా. మీరు చెప్పే మాటలన్నీ ఏసే వినాలి. ఓకే, ఖ్యాతి మోకరించినానా?
మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీ కృపలో ప్రభ, ఈ సాయంకాల సమయంలో తండ్రి బిడ్డలందరూ ఎంతో సంతోషంగా నేను మరి సండే స్కూల్ కొరకు అటెండ్ అయి ఉంటుండగా తండ్రి బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభ. నేను ఈ కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేస్తున్నటువంటి జోషియాన్నను బట్టి కానీ, కార్యక్రమాన్ని నడిపిస్తున్న శాలమ్మను బట్టి కూడా నీకు వేలాది వందనాలు ప్రభ. వారి కుటుంబాలు మీరు దీవించండి. చేరిన ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ దినము ప్రభ మిషనరీ డేగా మేము చేసుకుంటూ ఉంటుండగా తండ్రి, మరి ఈ రీతిలో ప్రభ అనేక కార్యక్రమాలు చేసుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. నైనా మరి ప్రతి కార్యక్రమం కూడా ప్రభా మరి మీకు నచ్చేటట్లుగా మేము చేయగలగటానికి తండ్రి, మీకు మహిమ తెచ్చేటట్లుగా మేము చేయగలగటానికి ప్రభా, మీకు సాక్షార్థంగా మా కార్యక్రమాలు ఉండగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ప్రతి కార్యక్రమాన్ని బట్టి ప్రభ మేము మరింతగా ఆశ్రదింపబడటానికి మీరే కృప చూపించమని. ఈ రోజు ఎంతమంది అయితే బిడ్డలు అటెండ్ కాకపోతూ ఉన్నారో, ఎంతమంది బిడ్డలు అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో తండ్రి, ఒకవేళ పార్టిసిపేట్ చేయడానికి అంతా సిద్ధపడి వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా ఆటంకాలు ఉన్నట్లయితే తండ్రి, వాళ్ళని కూడా మీరు తోడుకొని రండి, వాళ్ళకి మార్గం సరళం చేయండి. అలాగే ఎంతమంది బిడ్డలు అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నారో ప్రభు, వారందరూ వచ్చి చివరి వరకు ఉండి నన్ను అనేక దీవెనలు వాళ్ళు పొందుకోవటానికి ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రభు ఈ ప్రత్యేక సన్నిధి ఇక్కడ సంచరింప చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ సన్నిధి మా అందరి గృహాల్లో ఉంచమని అడుగుచున్నాము నాయన. నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల చేరిన బిడ్డలందరి పైన ఉంచమని అడుగుచ్చు, మా పైన ఉంచమని అడుగుచ్చు. కార్యక్రమం నడిపించడంలో చేస్తున్నటువంటి యవన బిడ్డలైనటువంటి ముగ్గురు బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలందరూ ఆమేన్ అన్నారా? అన్నారా, అందరు అన్నారా? ఓకే, ఇప్పుడు 3 అంటే కళ్ళు తెరవాలి కదా. ఓకే, తెరిచేయండి. 2 అంటే చేతులు విడవచ్చు. 1 అంటే సిట్ రైట్ ప్రాపర్లీ. ఆహా, ఇప్పుడు పొజిషన్కి వచ్చేయాలి మీరు. యాక్షన్ సాంగ్కి మీ నక్క రెడీగా ఉంది, మీరు కూడా రెడీ అయిపోవాలి. నించుకోండి పిల్లలు. వెరీ గుడ్. ఓవర్ టు మిన్నీ అక్క. Yes, అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. Yes, పిల్లలు అందరూ కూడా ప్రైజ్ లార్డ్. సిస్టమ్ లో పెట్టాలక్క, మిషనరీస్ వచ్చారు చాలా. అవునవునవును, మనకి పిల్లలు లేరు ఈరోజు. వచ్చారు, వచ్చారు, ఎవరెవరు వస్తున్నారు? హలో, మైక్ టెస్టింగ్. హలో, వినబడుతుందన్నా? ఓకే, సూపర్. ఓకే మిన్నీ అక్క, మన పిల్లలందరూ టూర్ వెళ్ళారంట, ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ కి వెళ్ళారంట మన పిల్లలు, అందుకని ఈ రోజు మనకి మిషనరీస్ వచ్చారు. ఇవాళ ఇవాళ చాలా స్పెషల్ మిన్నీ అక్క, పెద్ద పెద్దోళ్ళందరూ వస్తున్నారు వేరే వేరే కంట్రీస్ నుంచి. అప్ప ఎక్సలెంట్, అసలు చూద్దాం వాళ్ళందరినీ. మమ్మల్ని తీసుకెళ్ళవా? వెళ్ళిపోయారు పిల్లలందరూ నిమ్మక్క. ఇప్పుడు పిల్లలు లేరు చూడు, పిల్లలు ఎవ్వరు లేరు. మన పిల్లలు ఎవ్వరు లేరు, అందరు మిషనరీసే ఉన్నారు ఇప్పుడు వేరే వేరే. వెళ్ళిపోయారు కల్వరి, అక్కడికి వెళ్ళిపోయారు కర్మెల్ క్యాంపస్ కి వెళ్ళిపోయారు వాళ్ళు మనకన్నా ముందు. అయ్యో, మిన్నియా మమ్మల్ని తీసుకెళ్లకుండా వాళ్ళని తీసుకెళ్ళవా నువ్వు? అవునక్క, పిల్లలందరూ కర్మెల్ క్యాంపస్ చూడాలని ఆశతో ఉన్నారంట, అందుకే నీకు వచ్చానక్క. మిమ్మల్ని ఎలాగైనా అనిపిస్తుంది. మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాక్షన్ సాంగ్ చేస్తారక్క. అవునా? అవునక్క, వాళ్ళకి అవి వచ్చేయండి అక్క. మన సిగ్నేచర్ సాంగ్ నేర్పిస్తాం అక్క వీటందరికి. అవునా? మిషనరీస్ సాంగ్ అంటే పిల్లలు చేద్దామా? మిషనరీ, సారీ సారీ సారీ, ఈ మిషనరీ సిగ్నేచర్ సాంగ్ అంటే తెలుసా? ఇవాళ మా సండే స్కూల్లో ప్రతి దినం ప్రతి సాటర్డే మేము ఈ ఒక పాటను ప్లే చేసుకొని చక్కగా చేస్తాం, మీకు తెలుసా? మరి మీరందరు మిషనరీస్ కదా, ఇంకా బాగా చేస్తారని ఎక్కడో విన్నాను నేను. మరి చేస్తారా? మరి ఎస్ అంశం చూపిస్తారా? మరి చేస్తారు అంటే ఆల్ మిషనరీస్ ఏ తక్కువ మేము చేస్తాం. పవర్ఫుల్ గా చూపిస్తున్నారు.
పిల్లలు మేము చాలా ఎంగ్జైటీగా ఉన్నాం పిల్లలు. మరి మీరందరూ కూడా చాలా షార్ట్ టైం ఇచ్చాము మేము, అందుకు మీరు ఒప్పుకున్నారు. అక్క మాకు ఇంకా టైం కావాలని ఎవ్వరు అడగల. ఎందుకు అనంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది, అన్ని స్కిల్స్ ఉన్నాయి, మీరు అన్ని చక్కగా చేయగలరు కాబట్టి మాకు ఆ విషయం తెలుసు. అందుకే ఓ వీళ్ళకి ఏం 10 రోజులు ఇవ్వక్కర్లేదు టైం అని చెప్పి మేము 1 డే ఇచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా అన్ని రెడీ చేసుకున్నారు, లెసన్ చూసుకున్నారు, ప్రిపేర్ అయ్యారు, మొత్తం కాస్ట్యూమ్స్ తోటి ఇక్కడికి వచ్చారు కదా పిల్లలు. ఓకే, అయితే మిమ్మల్ని అందరినీ కూడా నేనేమన్నానంటే 5 పాయింట్స్ చెప్పమన్నాను కదా. 5 పాయింట్స్ చెప్పండి, 5 మినిట్స్లో చెప్పండి. 5 మినిట్స్ అంటే ఎక్కువే చెప్పచ్చు యాక్చువల్గా. మీ పేరేంటో చెప్పండి, మీరు ఏ ఊర్లో ఉంటున్నారో చెప్పండి. ఏ ఊరు అంటే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారా, కడపలో ఉంటున్నారా, లేకపోతే వైజాగ్ లో ఉంటున్నారా, దుబాయ్లో ఉంటున్నారా, ఎక్కడున్నా కూడా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో మాకు ఆ ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ చెప్పి మీ పేరు, మీ ఊరు పేరు, మీ క్లాసు చెప్పిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి ఎవరిలా చేస్తున్నారు ఏంటి అనేది. ఓకేనా పిల్లలు? ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరు ఎక్కడ తడబడద్దు, చాలా హ్యాపీగా రిలాక్సింగ్ గా చెప్పండి. దీనికి ఏమీ పాయింట్స్ లేవు. మీకు అందరికి కూడా సర్టిఫికెట్స్ అయితే ఇస్తానన్నారు పాస్ ర్యాంకు కదా. మీ అందరికి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీ నేమ్స్ ఫుల్ స్పెల్లింగ్, చక్కటి స్పెల్లింగ్ తోటి, కరెక్ట్ స్పెల్లింగ్ తోటి ఫుల్ నేము
బెనెట్టన్కి మిన్ని అక్కకి ప్రజలకి ఎవరో ఒకరికి మీరు పంపించినట్లయితే కనుక అవన్నీ పాస్ట్ అంకుల్కి వెళ్తాయి, అప్పుడు మీకు సర్టిఫికెట్స్ వస్తాయి, పార్టిసిపేట్ సర్టిఫికెట్స్. ఓకేనా? ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దామా? నిమ్మక్క మరి చిన్న ప్రార్థన చేసి మన మిషనరీస్ గురించి రెండు నిమిషాలు ప్రార్థన చేసావంటే అప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్క మిషనరీ బయటకు వస్తారు. ఓకే పిల్లలు అందరికి ప్రైజ్ తెలా చిన్న ప్రార్థన తెచ్చుకుందామా? మరి మీ ప్లేసెస్ లో మరి నీళ్ళు చేద్దామా? చక్కగా రెండు చేతులు జోడిద్దామా? మరి వన్ టూ త్రీ. ఓకే పిల్లలు, సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మా జీవితాల్లో మరొకమైన మరొక నూతనమైన దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చారు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రములు. ఈ దినవంతట్లో ఇంతవరకు చేసిన ప్రతి పనులు మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభువా, అందరిని బట్టి నీకు స్తోత్రములు. మరి ప్రత్యేకంగా తండ్రి బిడ్డలందరినీ ఇక్కడ తీసుకుని వచ్చారు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రం. బిడ్డలందరూ కలిసి మరి అనేక మంది మిషనరీస్ తండ్రి మీ సేవలు ఎలాగనైతే పరిచర్య చేసి ఉన్నారో ఆ పరిచర్య అంతటిని మేము ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడి ఉంటుండగా తండ్రి, వారిని మీ అభిషేకంతో నింపమని అడుగుతున్నాను. వారు మాట్లాడుచుండగా ఎటువంటి తడబాటు లేకుండా తండ్రి సిలువ చాటును వారిని మరుగుపరచండి. వారికి ఇచ్చిన సమయంలోనే ఎంత చక్కగా తండ్రి వారు అనుకున్నవి చక్కగా చెప్పగలిగినట్లుగా అర్థమోగ రీతిలో బోధించుటకు సహాయం, బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఎవరెవరైతే ఏ క్యారెక్టర్ లో ఇక్కడికి వస్తున్నారో ప్రభా, ఆ క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తిని బట్టి కూడా నీకు వందనములు. ఆయన నీ కొరకు ఎంతగా పరిచర్య చేసినారో రాబోయే రోజులు మేము కూడా అలాగన పరిచర్య చేయగలిగే కృప అటు ధన్యతను దయచేయమని బిడ్డలంతా కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మరి రిసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాను తండ్రి. మాకందరికి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నను బట్టి, జోషి అన్నను బట్టి కూడా నీకు వందనములు స్తుతులు స్తోత్రములు. మరొకసారి ప్రభా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ కవగిట్ట భద్రపరచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ మిషనరీస్ అందరిని, ఈ చిన్న చిన్న మిషనరీస్ అందరినీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద మిషనరీస్ గా నీ కొరకు బలముగా నీవు ఇచ్చిన ఆజ్ఞను వారు పాటిస్తూ ముందుకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన ఆజ్ఞను వారు మరి పాటిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కరెక్ట్ గా చెప్దాం పిల్లలు, ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. థాంక్ యూ అక్క. వన్ మినిట్. నేను మీకు ఎప్పటి నుంచో ప్రజ్వల అక్క, బెన్నెట్ అన్న, నేను మీ అక్క ని మొక్క చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాం. ఏంటి అని అంటే, మీరు బర్త్డేస్ ఎప్పుడో ఏంటో మాకు ఇచ్చారు కదా, డేట్ అవన్నీ ఇచ్చారు కదా, అయితే మీరందరూ కూడా 4 ఫోటోస్ ఇవ్వాలి మాకు, ఒక్కొక్కళ్ళు 4 ఫోటోస్. ఆ ఫొటోస్ లో ఖచ్చితంగా ఈ రోజు మీరు ఎలాగైతే మిషనరీగా రెడీ అయ్యారో ఆ ఫోటో ఖచ్చితంగా పెట్టండి. ఓకేనా? మిగతా 3 ఫోటోస్ మీకు ఇష్టమైనది 3 పెట్టండి. అప్పుడు మీ బర్త్డేస్ వచ్చినప్పుడు మేము వాటిని ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనకి యూట్యూబ్ లో ఉండిపోద్ది, మీరు ఎప్పుడు అవి చూసుకున్నా కూడా ఓకే, నేను పలానా మిషనరీ కదా అని మీకు ఆ పిక్చర్, ఈ ఫోటో మీకు గుర్తుండిపోద్ది. ఓకేనా పిల్లలు? మీరు ఈ రోజు ఖచ్చితంగా ప్రోగ్రామ్ అయిన వెంటనే మీ ఫొటోస్ మీరు తీసి గ్రూప్ లో, సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ మీరందరూ కూడా మీరు ఈ ఫోటోతో పాటు ఇంకా 3 ఫోటోస్, ఖచ్చితంగా 4 ఫోటోస్ మాత్రమే మాకు కావాలి. ఓకేనా పిల్లలు, చేస్తారా? ఓకే, వెరీ గుడ్, వెరీ. అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, చిన్నోళ్ళ పెద్దోళ్ళ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నాన్న, స్పాట్ లైట్ చేసే. నేను 5 నిమిషాలు అన్నాను కదా అని మీరు అస్సలు టెన్షన్ పడద్దు. ఒకవేళ చెప్పాలంటే చెప్పండి, ఏమీ కాదు, అంటే మరీ ఎక్కువ వద్దు, కానీ మీరు చెప్పగలిగితే మాత్రం చెప్పండి, మీకు అడ్డు చెప్పే పనే లేదు. ఓకే, కాకపోతే మీరు ఒకటి గుర్తుంచుకోండి, నా వెనక ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పాలి కదా నాకులాగా అని అనుకోండి. ఓకేనా? ఓకే పిల్లలు, ఓకే స్టార్ట్. హలో, ఎవరు మీరు? వెరీ గుడ్. చెప్నా అమ్మ,
ఒకసారి మన ఎక్స్పీరియన్స్డ్ పిల్లలకి ఇస్తే బెనెట్ అలా తను చూస్ చేసి మళ్ళీ వద్దాము నీ దగ్గరికి 2 మినిట్స్ ఓకేనా రూత్ అండ్ జాయ్ వాళ్ళు కానీ ఇంకా చిన్న అదే వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు అదరగొట్టేస్తారు వాళ్ళు చూసి నేర్చేస్తారు రూత్ అండ్ జాయ్ ఎవరు మీరు సారీ ఇక్కడ ఎవరు ఉన్నారు ఇద్దరు పిల్లలు వెళ్ళి నెట్స్ లో ఉంది ఓకే మీది నాయుడుపేట ఓకే రూత్ అమ్మా రూత్ రూత్ అమ్మా నువ్వు చాలా చెప్పావు అయితే మాకు క్లియర్ గా లేదు నెట్వర్క్ స్లో ఉండటం వల్ల నువ్వు మొత్తం వీడియో తీసి మరలా పెట్టు గ్రూప్ లో ఓకేనా అమ్మా మీకు వినిపించిందా నాకే వినపడలేదు అదే బ్రేక్ వస్తుంది బాగా అమ్మా రూత్ జాయ్ రూత్ ఇద్దరు కూడా మరలా వీడియో తీసి గ్రూప్ లో పెట్టండి పోస్ట్ చేయండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ పిల్లలిద్దరు అబ్బా చాలా బాగా చెప్పారు చక్కగా తయారయ్యారు అందరికన్నా ముందు వచ్చేసారు వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సెలీనా స్పాట్లైట్ చేస్తాను ఓకే సెలీనా హలో ఎవరు నా పేరు సెలీనా నేను హైదరాబాద్ లో ఉంటాను నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను నేను ఇప్పుడు మీకు వాల్డస్ బుక్ గురించి చెప్పబోతున్నాను అంటే సువార్త కలర్స్ తో సువార్త ఎలా చెప్పాలో నేను ఇప్పుడు మీకు నేను చెప్తాను ఇదేంటి చూడండి ఎల్లో ఎల్లో అంటే మనకి ఏం గుర్తు రావాలి గోల్డ్ ఈ గోల్డ్ గోల్డ్ తో జీసస్ మనకి ఏం సిద్ధపరిచారు గోల్డెన్ స్ట్రీట్స్ తో ఒక బంగారు పట్టణం ని సిద్ధపరిచారు మరి మీరు వెళ్ళాలనుందా పిల్లలు చూడండి ది హెవెన్ బంగారు పట్టణం
కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? పాపం చేస్తా ఉన్నాం. పాపం బ్లాక్. మనం మమ్మీ డాడీ మాట వినకుండా ఉంటాం, అబద్ధాలు చెప్తా ఉంటాం, దొంగతనం చేస్తూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాము, మూవీస్ చూస్తూ ఉంటాం. మనము సాటర్ని ఇలా చేయమని చెప్తా ఉంటుంది, ఏం కాదు నువ్వు టీవీ చూడ అని చెప్తా ఉంటది. మనం అలా చెయ్యకూడదు. అప్పుడు మనము నేను తప్పు చేసిన నేను క్షమించు. ఇంకా ఎప్పుడు జీసస్ మన కోసం సిలువలో మరణించాడు. మనం క్షమాపణ అడిగితే జీసస్ నన్ను క్షమించి ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను అని చెప్తే జీసస్ మన కోసం సిలువలో రక్తం కాచి మన పాపాలన్నీ క్షమించి వేశాడు. అప్పుడు మన హార్ట్ ఎలా అయిపోతుంది? పరిశుద్ధంగా అయిపోతుంది. మన లైఫ్ ఇలా పరిశుద్ధంగా వైట్ గా అయిపోతుంది. మీకు ఇలాగా కావాలా పిల్లలు? అలాగ మన జీసస్ లో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ గ్రో అవుతూ ఉంటే ఇలా గ్రీన్ కలర్ మనం ఇలాగా తింటాం. రోజు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటుంటే మనం ఇలాగా గ్రో అవుతూ ఉంటాం. చూడండి, ఇది ఇలాగ బ్యాడ్జ్. మీరు కూడా ఇలా తయారు చేసుకుని రండి. కలర్ ఇదిగోండి, ఇలా స్వార్థ ప్రకటించాలి. మీరు బస్సు వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎవరైనా బ్యాడ్ గా ఉంటే మన స్వార్థ ప్రకటించండి. మన దగ్గర బైబిల్ లేదు కాబట్టి మనము ఇలా కలర్స్ తో స్వార్థ ప్రకటించాలి. చూడండి, ఇది కూడా ఒక బ్యాగ్. ఇది గోల్డ్, ఇది బైబిల్. దీంట్లో లెటర్స్ ఏమి ఉండవు పిల్లలు, ఓన్లీ కలర్స్ ఉంటాయి. ఇది పరలోకం, ఇది నరకం, ఇది జీసస్ బ్లడ్, ఇది వైట్ హార్ట్, ఇది గ్రీన్ జీసస్ లో ఎదగడం. అప్పుడు జీసస్ మనకి ఇట్లాగా కిరీటం సిద్ధపరుస్తారు. హెవెన్ వెళ్తే మీకు కూడా నాకు కావాలా పిల్లలు? పిల్లలు కాదు, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు కూడా ఎలా కావాలా? ఫ్రెండ్స్ అక్క, ఈ మిషనరీ పేరు ఏంటక్క? మిషనరీ పేరు అని అంటే వర్డ్లెస్ బుక్. కలర్స్? అవునక్క, కలర్స్. ఓకే సెలీనా, ఎంత సూపర్ గా చెప్పావు, చాలా బాగా చెప్పావు. సువార్త ఎలా చెప్పాలి, ఎక్కడైనా చెప్పొచ్చు అనేది వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సూపర్. ఓకే, టైం వేస్ట్ అవ్వకూడదు సెలీనా, అయిపోయింది. చాలా చక్కగా చెప్పావు నువ్వు అదంతా కూడా. మళ్ళీ వీడియో ప్రైజ్ లా, నువ్వు అంతా వీడియో చెయ్యి, నీ ఫొటోస్ గ్రూప్ లో పెట్టు. మేమందరం కూడా మళ్ళా మీరు వీడియో చేసి పెట్టినప్పుడు వాట్సాప్ లో పెట్టుకోవడానికి ఎంత టైం సరిపోతుందో అంత టైం లో పెట్టండి. చాలా బాగుంటుంది. అందరూ స్టేటస్ లు పెడదాం పిల్లలు, అలా తక్కువ టైం లోనే మీరు ఎక్కువ మ్యాటర్ వచ్చేలాగా గబగబా చెప్పండి. ఎక్కువ సాగదీయకుండా తక్కువలో పెడితే వాట్సాప్ స్టేటస్ లో పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్. హలో, ఎవరు మీరు? నేను నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను సెకండ్ గ్రేడ్. ఇప్పుడు నేను ఇప్పుడు లూబో ద లిటిల్ బాయ్ లా క్యారెక్టర్ చేయబోతున్నాను. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. నేను మా అమ్మ డాడీ ఇంకా మా అన్నలతో ఒక చిన్న హట్ లో ఉంటున్నాము. ఒక చిన్న చిన్న హట్ లో ఉంటున్నాము. మాది చాలా పూర్ ఫ్యామిలీ.
అప్పుడు ఒక రోజు మేము సెలబ్రేషన్ కోసం పక్కూరికి వెళ్ళాము. అప్పుడు అందరు పిల్లలు వచ్చి ఏదో చదువుకుంటూ నవ్వుకుంటున్నారు. అప్పుడు నాకే అదేంటో చూడాలనిపించింది. అంతలోపే ఆ పిల్లలు అందరూ ఆ బుక్ పడేసి వెళ్ళిపోతే అప్పుడు నేను ఆ బుక్ దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో అన్ని పిచ్చి గీతలే ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి నన్ను గట్టిగా తిట్టాడు. ఎందుకు ఈ బుక్ ముట్టుకుంటున్నావు, నా బుక్ ఎందుకు ముట్టుకుంటున్నావు అని తిడితే అప్పుడు వేరే అబ్బాయి మాత్రం వచ్చి నీకు చదువు తెలీదా అని అంటే అప్పుడు నేను తెలీదని చెప్పాను. అప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు చదువు నేర్పిస్తారు అని చెప్పారు అని చెప్తే అప్పుడు దాని రేపటి నుంచి నేను ఇంట్లో అన్ని పనులన్నీ ఫాస్ట్గా చేసేసి వెళ్ళేవాడిని. అప్పుడు మళ్ళీ సేమ్ బుక్ అందరూ తీసుకొని చదువుతూ ఉంటుంటే అది నాకు చూడాలనిపించింది. స్లోగా తొంగి చూశాను నేను. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి తిట్టాడు. అప్పుడు వేరే అబ్బాయి వచ్చి ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఈ బుక్ ఏంటో నీకు నేర్పిస్తారు అని అంటే అప్పుడు నేను ఆ అంకుల్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ అంకుల్ చెప్పారు ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పారు. అప్పుడు యేసయ్య మన కోసం వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు, మనకి పరలోకాన్ని ఇస్తారు. పరలోకానికి వెళ్ళాలంటే మనము ఏమీ తప్పులు చేయకుండా, దొంగతనాలు చేయకుండా, ఇంకా పాపాలు చేయకుండా ఉంటేనే పరలోకానికి వెళ్తాము. అప్పుడు అని చెప్తే అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నేను ఒక దొంగతనం చేశాను, అందుకే నాకు చాలా భయం వేసింది. అప్పుడు అంకుల్ని అడిగాను, నేను దొంగతనం చేస్తే పరలోకానికి వెళ్ళరా అని అడిగితే అప్పుడు ఏసైని అని అడిగితే అప్పుడు వెళ్తారు అని అడిగితే అప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్ళి మా అన్నకి నేను దొంగతనం చేసిన కత్తిని ఇచ్చేసాను. అప్పుడు సారీ చెప్తే అప్పుడు మా అన్న బాగా తిట్టాడు. ఇంకా మా అమ్మ కూడా తిట్టింది. అప్పుడు నేను ఏడ్చాను, కానీ నేను సాడ్గా ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించాను. ఇంకా నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను కాబట్టి. ఓకే, వెరీ గుడ్, సూపర్ 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 గా చెప్పావు. వన్ టూ వెరీ వెరీ గుడ్, సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి ఎప్పుడు కూడా మనం అలానే ఉందాం, ఆ బైబిల్ చదువుతూ అనేక మంది చెప్తాం. ఓకేనా? నిమ్మక్క, వీళ్ళందరికీ చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మన వాళ్ళు అంత స్కిల్ఫుల్ ఉన్న వాళ్ళు, చాలా ఎక్సలెంట్ చెప్తారు. కానీ నీకు చప్పట్లు కొట్టడానికి మేము టైం ఇస్తే మా పిల్లలకి టైం తగ్గిపోద్ది. నువ్వు అందరికి కలిపి ఒకేసారి చప్పట్లు కొడతావు. ఓకే, అంతవరకే కాబట్టి మనం టైం సేవ్ చేద్దాం. ఓకే, ఓకే, ఇంకెవరున్నారు పిల్లలు? మా హీరోస్ ఎప్పుడు ఎక్సలెంట్ అక్క, ఎక్సలెంట్. చూద్దాం మీ హీరోస్ ఏం చేస్తారు. చూద్దాం, మా వాళ్ళు ఏం తక్కువేం కాదు. ఎవరికి ఇస్తున్నావమ్మా పెన్నెట్? శిలోని ఇంకా ఉంది కదా, కంప్లీట్ అయిపోయిందో తెలిపిందా. ఓకే శిలోని, ఓకే. నన్న కెమెరాలో ఒకళ్ళే కనిపించండి, ఒకళ్ళు చెప్తున్నప్పుడు ఇంకొకళ్ళు ఉండదు. సరే, మా హీరోని పక్కకి వెళ్ళిపోమంటున్నారు. ఏం పర్లేదు లూబో, నువ్వు కొంతసేపు ప్రక్కనకి వచ్చి చూద్దాం ఏం చేస్తారు. మనం కూడా చూసాం, సరేనా? సెంటర్ చేస్తా.
రాట్లేదా? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ ది లార్డ్. నా పేరు నేను మేరీ జోన్స్ క్యారెక్టర్ వేస్తున్నాను. మేరీ జోన్స్ నేను వ్యాలిష్ అనే ఒక చిన్న పల్లెటూరులో ఉంటాను. మాది చాలా పవర్ ఫ్యామిలీ కానీ చాలా హ్యాపీ ఫ్యామిలీ, ఎందుకంటే ఏసయ్య మా ఫ్యామిలీలో ఒక మెంబర్ కాబట్టి. మేము ప్రతి సండే చర్చ్కి వెళ్తాము, కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు చదవడం కానీ రాయడం కానీ ఇంకా బైబిల్ కొనుక్కోవడానికి కానీ మాకు మాకు లేదు, మనీ లేదు. కానీ మేము ఎవ్రీ సండే కోసం వెయిట్ చేస్తాము, ఎందుకంటే నాకు బైబిల్ లెసన్స్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఐసాక్ ఇంకా నోవా స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అలాగా నేను చాలా బాధపడేదాన్ని, ఎందుకంటే మా విలేజ్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏమీ లేదు కాబట్టి. నేను చాలా సంవత్సరాలు కూడా ప్రేయర్ చేశాను. అప్పుడు నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకరోజు మా డాడీ నాకు గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే మా విలేజ్లో ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నారని, కానీ అది 2 మైల్స్ నడవాలి అని చెప్పారు. అయినా సరే నేను చాలా జాయ్ఫుల్గా ఫీల్ అయ్యి, నేను ఎంత దూరం అయినా పర్వాలేదు, నేను రాయడం ఇంకా చదవడం నేర్చుకోవాలి అని చెప్పి నేను రోజు ఆ స్కూల్కి వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు నేను చాలా తక్కువ రోజుల్లోనే రాయడం చదవడం అని నేర్చుకున్నాను. నా ఇంట్రెస్ట్ని చూసి మా పక్కింటి ఆంటీ ఎలెన్స్ ఆంటీ నన్ను ఒకరోజు నాతో పాటు బైబిల్ చదువు కానీ రా అని పిలిచారు. అక్కడ ఒక పెద్ద టేబుల్ వేసి అది మంచి డెకరేటెడ్ టేబుల్ పైన ఒక బైబిల్ని పెట్టారు. ఆ బైబిల్ని చదివాను. డైలీ నేను అలా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. కానీ ఒక్కరోజు అనిపించింది నాకంటూ ఒక బైబిల్ ఉంటే బాగుండు కదా అని అనిపించింది. కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవా, మమ్మీని డాడీని అడిగితే లేవమ్మా డబ్బులు అని చెప్పారు. అందుకే నేను చాలా సాడ్గా ఫీల్ అయ్యాను. కానీ నేను బాగా డబ్బులు సంపాదించాలి, నేను బైబిల్ కొనుక్కోవాలి అని అనుకున్నాను. 6 ఇయర్స్ నేను 6 ఇయర్స్ నేను కష్టపడితే కానీ నాకు బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు సేవ్ కాలేదు. అప్పుడు నేను 6 ఇయర్స్ తర్వాత డబ్బులన్నీ కలెక్ట్ చేసి నేను మాకు కొంచెం దూరంలో ఉన్న బాలా అనే ప్లేస్కి వెళ్దాము అని వెళ్ళాను. నా కాళ్ళకు చెప్పులు కూడా లేవు, కానీ అది చాలా డిస్టెన్స్. కానీ నేను అలాగే నడుచుకుంటూ వెళ్ళాను. నడుచుకుంటూ వెళ్ళి నేను అక్కడ ఒక రెవరెండ్ చార్ల్స్ గారని ఆయన్ని మీట్ అయ్యాను. ఆయన్ని మీట్ అయ్యి, సార్ నాకు ఒక బైబిల్ ఇస్తారా అని అంటే ఆయన చాలా సాడ్ ఫేస్తో నా దగ్గర బైబిల్స్ లేవమ్మా అని చెప్పారు. నేను అప్పుడు చాలా బాధపడి ఏడ్చాను కూడా. కానీ ఆయన నా ఇంట్రెస్ట్ని చూసి నాకు ఆయన దగ్గర ఉన్న బైబిల్ని నాకు ఇచ్చారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చాను. అప్పుడు ఇంటికి వచ్చి మా పేరెంట్స్కి కూడా చెప్పాను, మమ్మీ డాడీ నాకు బైబిల్ వచ్చింది అని చెప్పాను. మా మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా నేను ప్రతి సండే కోసం వెయిట్ చేయకుండా నాకు ఎప్పుడు కావాలంటే నేను బైబిల్ చదువుకోవచ్చు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అక్కడ నేను వెళ్ళిన రెవరెండ్ చార్ల్స్ గారు అక్కడ దాకా ఆపకుండా ఆయన ఒక సర్వీస్లో నా గురించి చెప్పారు. ఆయన చెప్పంగానే ఆయనకి ఒక థాట్ కూడా వచ్చింది, ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ పెడదాము అని. ఆయన అలానే పెడితే అందులో ఒకరోజు ఒక ఆయన అడిగాడు, ఓన్లీ మన ప్లేస్ వాళ్ళకేనా ఇంకా వేరే శిలోని? ఓకే అమ్మా, చాలా బాగా చెప్పావు. అంటే ఇంకా నీకు టైం ఇస్తే మిగతా వాళ్ళకి టైం రాదు కదా, నువ్వు చెప్పేగలవు. ఆయన కూడా కొంచెం ఆపేశాం, మరి నువ్వు చెప్పావు, మాక్సిమం చెప్పేసారు లెసన్. ఓకే తల్లి, చాలా చక్కగా చెప్పావు, నువ్వు చాలా తయారయ్యా. మేరీ జోన్స్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆమెకు సంతోషం అన్ని చాలా బాగా చెప్పింది. వండర్ఫుల్ అని చాలా బాగా ఓకే శిలో, నేను అలానే ఫొటోస్ తీసి పెట్టండి. మీ తమ్ముడు నువ్వు కూడా రూత్ ఎంజాయ్ అయిపోయారు, వాళ్ళు కూడా పెట్టాలి. ఇంకా ఎలా ఎవరైతే వాళ్ళు పెడుతూ ఉండాలి. సెలీనా మీరు చెప్తూ ఉన్నప్పుడు ఎవరు నేను కనిపిస్తున్నానా మీ అందరికి? స్పాట్లైట్ చేసిన వాళ్ళకి కనిపిస్తున్నానో లేదో ఒకసారి ఇలా థమ్స్ అప్ చూపిస్తే కనుక మీరు ఇంకా టైం అయిపోయింది అన్నట్టుగా చూసుకోండి, లేదంటే ఇక్కడ ఎక్కడైనా ఒక సిగ్నల్ ఇద్దాము. ఓకేనా పిల్లలు? ఎందుకంటే మరి నెక్స్ట్ వాళ్ళు చెప్పాలి. ఇప్పటికే 5:17 అయిపోయింది టైం. ఓకేనా? ఏంటి అంత ఉందా నీకు పైన? ఓకే
స్టార్ట్ చేయండి. చేస్తున్నాను. మా డాడీ పేరు డాక్టర్ జాన్స్ కదా. మా తాతయ్య పేరు కూడా డాక్టర్ జాన్స్ కదా. 1894 by God's grace. By God's grace. Patience. Walking out to prayers to Healai. Velipotunaru. All glory to God. God. Amen. Amen. Okay, Stacy, very good, amma. ఒక మంచి డాక్టర్ గారు మన దగ్గరకు వచ్చారు కదా, అందరు చక్కగా మంచి ఫీలింగ్ తో ఇంటికి వెళ్తున్నారు కదా. 1 2 వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా. డాక్టర్ గారు గాడ్ బ్లెస్ యు. నమస్తే. ఓకే, ఫోటో తీసి పెట్టాలి, వీడియో కూడా పెట్టు. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, గబగబ చెప్పండి మాకు, టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా. చిత్రపిడుగులము ఈరోజు నా పేరు చేశాను. మనము లిటిల్ బాయ్ గురించి, లూబో లిటిల్ బాయ్ నేమ్ లూబో, దాని గురించి చెప్పబోతున్నాం. ఒకవేళ అమ్మా నాన్న ఉన్నవారు, ఇంకా రెండు మూడు బ్రదర్స్ ఉన్నారు, ఒక తన్నయ్య ఒక తమ్ముడు. మధ్యలో వీళ్ళు, అందుకే ఒక అన్నయ్య ఒక తమ్ముడు మధ్యలో వీళ్ళు అనమాట, ముగ్గురు. ఓకే చెప్పండి అమ్మా. అప్పుడు మట్టిలు నీళ్లు తెస్తారు. అప్పుడు లూబోకి ఒక బుక్ తొడిగింది. పుస్తకంలో ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, నా పుస్తకాన్ని ముట్టుకున్నావేంటి అని చెప్తే అప్పుడు వెళ్ళింది. అప్పుడు ఇంకో అబ్బాయి వచ్చి నీకు చదువుదాం బాగా అని చెప్తే అవును అని చెప్పింది. అప్పుడు ఆ స్కూల్ కి వెళ్ళు, అప్పుడు అన్ని చదువుతారు. మా ఊళ్ళో స్కూల్ లేదు అని చెప్తే అప్పుడు ఆ పక్కన స్కూల్ ఉంది, వెళ్ళి చదువుకో అని ఇంటికెళ్ళి అమ్మకు చెప్పారు నేను స్కూల్ కి వెళ్తున్నాను అమ్మా అని రేపు. అప్పుడు అమ్మ నిన్ను నువ్వు స్కూల్కి వెళ్తే ఇంట్లో ఇంట్లో ఎక్కువ పనులు ఉన్నాయి, అయ్యో చేస్తాను, ఒక్కనే చెయ్యాలా పనులు, ఇంట్లో పనులన్నీ నువ్వు స్కూల్కి వెళ్తే అని మమ్మీ అమ్మ ముద్దులేసి అప్పుడు పడుకున్నారు. రాత్రి పడుకుని ఉదయాన్నే పడుకున్నారు. అప్పుడు లేమంటే లేచింది మమ్మీ. మమ్మీ అయితే స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళింది, వెళ్ళి చదువుకుంది. వాళ్ళన్నయ్య 9 చూస్తున్నాడు. చూస్తుంటే క్లాస్ బయట ఒక అన్నయ్య చాక్ దాస్తున్నాడు. అది ఆ మంచం కింద దాసి తర్వాత చెట్టు కింద దాసి
అక్కడ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసి సారీ అని చెప్పేసి ఇంటికి వెళ్ళింది. స్కూల్ కి వెళ్ళి బుక్ చదువుతాం మేర్చుకుని నేర్పించారు. ఆ పుస్తకం ఏంటంటే పల్లోకం దేవుడు అని చెప్తే అర్థమయ్యి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడికి నువ్వుకి అప్పుడు అన్నయ్య చాక్ దాసి మంచం కింద దాశాడు. తర్వాత చెట్టు కింద దాశాడు. తర్వాత వాళ్ళన్నయ్యకి ఇచ్చేసి సారీ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత రాత్రి కొడుకుని ఉదయాన్న ప్రేమ చేసింది. అప్పుడు లూబో దగ్గర అందరు మాటిస్తున్నారు. లూబో దగ్గర అందరు వావ్ నిమ్మక్క సూపర్ గా చెప్పారు. చెప్పరు కూడా నాకు అసలు నిజంగా వెరీ గుడ్ నానా. ఉందమ్మా అది అంతా చెప్పడానికి మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం సరేనా. ఓకే, లూబో ఉండేవాడు స్కూల్ కి వెళ్తా ఉన్నాడు. ఒకసారి బుక్ చూసాడు, అదేంటి అర్థం కాలేదు. అయితే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాడు, ఆ బుక్ అంతా చదివాడు. అందులో అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని తెలుసుకున్నాడు. ఒక రోజు వాళ్ళ అన్నయ్య దగ్గర దొంగతనం చేసాడు, ఒప్పుకున్నాడు. ఎందుకని దేవుని యొక్క గ్రంథం చదివాడు కాబట్టి. పిల్లలు మనం కూడా బైబిల్ చదువుదా అంటే అయిపోయింది షార్ట్ కట్ కదా. అలాగే చెప్తే ఒకవేళ చిన్న పిల్లలకి కట్ చేయటం రాకపోతే పెద్ద పిల్లలు మీరు గమనించి షార్ట్ కట్ లో చెప్పండి. ఓకేనా, మీ టైం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. Okay, Himaja, praise the Lord. Praise the Lord, Akka. Okay. Chapter. My name is Himaja. I'm in third class. Lois, Akka. చెప్పు మరి, మొత్తం చెప్పొద్దు, కొంచెం చిన్నగా చెప్పు. చెప్పి మరి గప గప మమ్మీ డాడీ ఒక మిషనరీ. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి కూతురు, ఒక కూతురు తన పేరు లోయిస్. లోయిస్ ఒక స్కూల్ కి వెళ్తుండగా తన అమెరికాలో ఎక్కువగా చదువు ఉన్నప్పుడు మంచి పడుతుంది కదా. అప్పుడు లూయిస్ వాళ్ళకి అప్పుడు ఎప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు తనకి షూ చిరుపోయినప్పుడు తను వెళ్ళి మమ్మీ దగ్గర తను వెళ్ళి చెప్తుంది, మమ్మీ నాకు స్కూల్ చిరుకుపోయింది అని ఏడుస్తుంది. తర్వాత అప్పుడు డాడీ వచ్చాక చెప్తానని ఆ మమ్మీ చెప్తుంది. అప్పుడు అలా డాడీ వచ్చాక అప్పుడు చెప్తుంది. అప్పుడు చెప్పాక అప్పుడు పాపని పిలిచి అప్పుడు ఏడవద్దు అని చెప్తారు. అప్పుడేమో అప్పుడు ప్రార్థన చేస్తుంది. లూయిస్ గదిలోకి వెళ్ళి అందరూ పడుకునేటప్పుడు అప్పుడు తను వెళ్ళి తను ప్రార్థన చేస్తుంది. అప్పుడు
తనం ప్రార్థన చేసేటప్పుడు మమ్మీ డాడీ ఏమనుకుంటారంటే పడుకుందా లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళిందా అని అనుకుంటారు. కానీ చూసేటప్పటికి అప్పుడు లూయిస్ ప్రార్థన చేస్తుంది, అప్పుడు ప్రార్థన చేస్తుంది, అయ్యా అయ్యా మాకు షూస్ అంతా షూస్ మొత్తం పాడైపోయినాయి, సండేకెల్లా సండేకెల్లా ఇస్తావా అని అడిగింది. అప్పుడు తను అప్పుడు రోజీ వాళ్ళ పక్కనే ఉన్న రోజీ వచ్చి అప్పుడు లూయిస్ ని పిలిచి అప్పుడు చెప్పింది, లూయిస్ లూయిస్ మమ్మీ డాడీ ఉన్నారా అయితే, అప్పుడు మమ్మీ డాడీ లేరు మమ్మీ ఉన్నారా అయితే, అప్పుడు రోజీ చెప్పింది మా మమ్మీకి హెడ్ పెయిన్ వస్తుంది అని చెప్పింది. అప్పుడు వెంటనే లూయిస్ వెళ్ళి అప్పుడు వాళ్ళ మమ్మీకి చెప్తుంది. అప్పుడు లూయిస్ వాళ్ళ మమ్మీ ఇంట్లోనే ఉండు, నేను వచ్చే వరకు నేను వచ్చాక ఆడుకుంటానికి వెళ్ళిదాని అని రోజు వెళ్ళి ఇంటికి లూయిస్ మమ్మీ వెళ్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ చాలా బాధతో ఉంటుంది. లూయిస్ వాళ్ళ మమ్మీ ఏమంటదంటే అప్పుడు కాఫీ తాగారా అని అడుగుతుంది. కాఫీ రాత్రి అన్నం తిన్నారా అని అడుగుతుంది. అప్పుడు బ్రెడ్ తిన్నాము, నేను బ్రెడ్ తిన్నాను అంటే అయిపోయింది, ఏం చేసాం చివరికి చెప్పినా చెప్పు 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 పెద్ద పిల్లలు ఆపుతున్నారు. అప్పుడు చివరికి ప్రార్థన చేసేటప్పటికి అప్పుడు మేసయ్య అప్పుడు వెళ్ళిపోచుండగా ఇంట్లో ప్రార్థన చేశాక వాళ్ళ మమ్మీ ఏమంటే, నేను ఇంటికి వెళ్తాను ఇంకా లూయిస్ ని ఇంట్లోనే వదిలేసి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు తను వెళ్ళి చూడ అప్పుడు రోజా వాళ్ళ మమ్మీ ఏమని చెప్తారంటే, నేను రోజీకి ఒక షూ కొన్నాను అది సరిపోలేదు, ఇంకో షూ కూడా కొన్నాను అది కూడా సరిపోలేదు అని చెప్తుంది. అప్పుడు లూయిస్ కొంచెం చిన్న పిల్ల కదా తనకి ఇవ్వండి అని చెప్తుంది. అప్పుడు ఓకే ఓకే రెండు షూస్ సూపర్ 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 అడుగుడి మీకు ఇవ్వబడింది కదా, సూపర్ గా ఉంది. లూయిస్ నువ్వు చాలా చాలా బాగున్నావు, నీ షూస్ కూడా చాలా బాగున్నాయి, వండర్ఫుల్, 1-2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1-2 వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ లూయిస్ వండర్ఫుల్ నానా. ఓకే ఒక్క బ్రేక్ బ్రేక్ ప్రజల అక్క బ్రేక్ ఇవ్వరా మాకు. ఎస్ అక్క. ఏంటక్క మా హీరో వచ్చినప్పుడు బ్రేక్ ఏంటక్క మీకు లేదు, ఇంకా ఫ్రెష్ గా చూడొచ్చు అది మధ్యలో బ్రేక్ ఇస్తే. అలసిపోయారు నిజంగా పిల్లలందరూ నుంచోండి. పిల్లలు మనల్ని అందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు కదా, నిన్ను కూడా ఎన్నుకున్నాడు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ఇప్పుడు మన మధ్యలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు, శ్యామలక్క, శ్యామలక్క వరకు అందరినీ ఎన్నుకున్నారు పిల్లలు. దేవుడు అందరినీ కూడా ఏమంటున్నాడు అంటే, మీరు నా సాక్షులు, నా సాక్షులు, అలాగే నా డిసైపుల్స్ అని అంటున్నాడు దేవుడు. వావ్, యు ఆర్ మై డిసైపుల్స్. ఇంత గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు పిల్లలు, మనము దేవుని బిడ్డలుగా దేవుని మార్గంలో నడుస్తూ ఆయన క్రమశిక్షణను మనం ఎదురుగింపజేస్తూ ఉన్నాడు కదా, మరి ఆయన అప్పగించిన పని మనం నెరవేర్చాలి కదా, నెరవేర్దామా మనము. ఎంత
మంది మిషనరీస్ గా వచ్చారు, పెద్దయ్యాక మీరు రాబో రోజుల్లో ఎలాంటి మిషనరీ రాబోతున్నారు అనే తీర్మానం దేవుడు ఇలాగ చిన్న బిడ్డలైన మిమ్మల్ని ఇలా 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 తీసుకొని వెళ్తున్నాడు. ఎస్, ఎలాగంటే ఇదో ఈ సండే స్కూల్ ద్వారా. సండే స్కూల్లో మనం అన్ని నేర్చుకుంటున్నాం కదా, స్టోరీస్, సండే లెసన్ నేర్చుకుంటున్నాం, పాటలు నేర్చుకుంటున్నాం, అన్ని విషయాలు నేర్చుకుంటుంటూ దేవుణ్ణి ఎదగడానికి మాత్రమే మనకి నేర్పిస్తుంది. అయితే లోకము మనల్ని చాలా హింస పెడుతుంది పిల్లలు. మనం ఒక్కసారి ఈ లోకంలో ఉన్న వస్తువులను చూద్దాం. పాపంలోకి వెళ్ళిపోతున్నాం కదా, ఏసయ్య మనం అప్పగించిన పనిని మనం దూరపడిపోతుంది, మనం దూరమైపోతున్నాం దేవునికి. అవునంటారా? ఎంతమంది అవునంటారు కదా. మన ఏసయ్యకి సారీ చెప్దామా? చెప్దామా? చెప్పేద్దామా? చేయండి. తండ్రి, నిన్ను చాలా బాధ పెట్టాను యేసయ్యా, నీకు నేను దూరమయ్యాను. లోకరీతిగా పాప భీతియే లేక పాపినై శోక నా చల్లనైన తండ్రి, I'm sorry Lord. నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి, I'm sorry Lord. నీ వానిక మార్చే నా మార్పు లేని తండ్రి, ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా. పిల్లలు, ఈ ఒక్కసారి మన్నించయ్యా ఏసయ్యా, మేము మీ పనిని విశ్వాసంగా నమ్మకంగా చేయడానికి మాకు సహాయం చేయేసయ్యా అని చెప్తూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాను పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్ మిషనరీస్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు శ్యామక. థ్యాంక్ యూ మిన్నీ అక్క, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఇప్పుడు ఎవరు రెడీ ఉన్నారు? ఇంకా చిన్నోళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి ముందు ఇచ్చేద్దాం. వాళ్ళకి ఫుల్ సిగ్నల్ వచ్చిందంట, వచ్చిందా? ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాను. చెప్పేయి, చాలా టైం అయింది. నేను ఇప్పుడు లిటిల్ బాయ్ గురించి చెప్పబోతున్నాను. ద లిటిల్ బాయ్ నేమ్ ఇస్ లూబో. ఓన్లీ 5 మినిట్స్, 5 పాయింట్స్ చెప్పనా? ఎక్కువదు, చాలా మంది వినేశారు కదా లాగు. 5 పాయింట్స్ చెప్పంటే చిన్నగా చెప్పనా? Thank you.
లూబో ఏం చేస్తాడు? ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీ ఉంటది. త్రీ సన్స్ వాళ్ళకి చదువు రారు, వాళ్ళ మమ్మీ డాడీ కూడా చదువు రారు, వాళ్ళ పిల్లలు కూడా చదువుతారు. విలేజ్ లో ఆ పక్క విలేజ్ లో ఒక ఫెస్టివల్ అవుతారు. అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్తారు నడుచుకుంటూ. రేపు ఉదయం లేచి వాళ్ళు అనగా ట్రాన్స్పోర్ట్ లేదు కానీ నడుచుకొని వెళ్తారు. అక్కడ ఏం చూసాడు లూబో? ఒక బైబిల్ చూశారు. ఓకే, బైబిల్ లో ఏం నేర్చుకున్నాడు? దొంగదానం చెప్పుకోడు, అబద్ధం చెప్పుకోడు. అది నేర్చుకున్న తర్వాత తను ఏం చేశాడు? ఒక రోజు ఒక దొంగతనం చేశాడు. అది అన్నయ్య ఫ్రెండ్ చాక్ ఇచ్చారు, దొంగతనం చేశారు. మమ్మీ డాడీ అడిగినా అస్సలు చెప్పలేదు. తను ఎక్కడ దాచాడంటే ఒక ట్రీ కింద దాచారు. చేసంకి చెప్తున్నారు, అబద్ధం చెప్పుకోడు, దొంగతనం చేయకూడదు. చేసుకొని ఒకసారి క్షమించమన్నారు. తర్వాత చాక్టీస్ అన్నయ్యకి ఇచ్చారు. అప్పుడు వాళ్ళ మమ్మీ అన్నయ్య కూడా తిట్టారు బాగా, కానీ తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ చేసుకున్నారు. జీజస్ కూడా హగ్ చేసుకుంటారు. నిన్ను పలుకు రాజం తీసుకెళ్తారు. తప్పు ఒప్పుకున్నందుకు కదా. వెరీ గుడ్ సూపర్ లూబో, చాలా చాలా బాగా చెప్పో. 1 2 వెరీ వెరీ గుడ్, 1 2 వెరీ వెరీ గుడ్, సూపర్ హీరో లూబో. గాడ్ బ్లెస్ యు నానా. ఓ మా లిటిల్ హీరో వచ్చేసాడు. జాయ్ అందరికి. ప్రైజ్ క్లాస్, నా పేరు రూత్ మార్గరెట్. నా క్లాస్ ఫస్ట్. నా ఊరు నాయకట. నా పేరు మేరీ జాన్. మాది పేద కుటుంబం అయినా కానీ మేము సంతోషంగా ఉండేవాళ్ళం. మేము రోజు చర్చికి వెళ్ళేవాళ్ళము. మేము పాస్టర్ చెప్పేవన్నీ అర్థం చేసుకునేదాన్ని. నాకు చదవటం రాయటం రాదు, ఎందుకంటే మా ఊళ్ళో స్కూల్స్ లేవు. నాకు బైబిల్ పట్ల చాలా ఆసక్తి ఉంది. బైబిల్ పట్ల నాకు ఆసక్తి ఉంటేనే చూసి ఎలన్ అనే ఆంటీ నన్ను బైబిల్ చదవడానికి ఇంటికి పిలిచింది. అక్కడ సిద్ధం చేసిన ఒక టేబుల్ పైన బైబిల్ ఉంది. నేను చాలా సంతోషంగా చదువుకొని ఇంటికి వెళ్ళాను. అట్లా కొన్ని రోజులు చదువుకొని నేను అనుకున్నాను, ఒక రోజు నా దగ్గర సొంతగా బైబుల్ ఉంటే బాగుండేది కదా అనుకుని డాడీని అడిగాను. డాడీ నాకు ఒక బైబుల్ కావాలి అని అడిగాడు. మన దగ్గర అంత సోమత్ లేదు పాపా అని చెప్పాడు. ఎందుకంటే అప్పట్లో ఈ బైబుల్ చాలా కాస్ట్లీ. బైబుల్ చాలా కాస్ట్లీ అందుకే అప్పుడు నేను కొనుక్కోలేదు. నేను 6 ఇయర్స్ పనిచేసి కష్టపడి నేను డబ్బులు
డబ్బులు నాకు వచ్చినవన్నీ పోగు చేసి డాడీని అడిగాను, డాడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు బైబుల్ కావాలి అని అడిగాను. అప్పుడు డాడీ ఈ ఊర్లో ఉండవు పాన అనే ఊర్లో ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వెళ్ళాను. నైట్ ఆ బాణ అనే ఊరికి వెళ్ళాను. పొద్దున్నే జేమ్స్ అనే పాస్టర్ చెప్పాడు నాకు బైబుల్స్ లేవు అని. నేను అడిగినప్పుడు చెప్పారు. రూత్ కొన్ని పాయింట్స్ వదిలేసి చెప్పు, కొన్ని పాయింట్స్ వదిలేసి లాస్ట్కి వెళ్ళిపో, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. ఓకే. అప్పుడు నా పెద్ద బయటకి లేదన్నప్పుడు నేను బాధపడుతుంది చూసి తన డబ్బులతో కొన్న కొత్త బైబుల్ ని తాను నాకు ఇచ్చాడు. అందరికి ఇప్పుడు బైబుల్ చదవాలి అని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ మేరీ జాన్స్ అక్క, సూపర్ అక్క, నీ ఇన్స్పిరేషన్. మేమందరం కూడా బైబిల్ రోజు చదువుతాం అక్క, ప్రయాసపడి. థ్యాంక్ యూ. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యూ మేరీ జాన్స్ అక్క. మేరీ జాన్స్, గాడ్ బ్లెస్ యూ. ఏం జాయ్ కూడా చెప్తున్నాడా? చెప్పానా? మా లిటిల్ హీరో చెప్పకుండా ప్రోగ్రామ్ అవుతుందా? చిన్నగా చెప్పు, నువ్వు ఎలాగో చెప్పగలవు మాకు తెలుసు. తక్కువ చెప్పు, స్టార్ట్ చేసేయి గట్టిగా చెప్పు. అలా చెప్పు. మాది పల్లెటూరు, నా పేరు లూబు, మాది పల్లెటూరు. నాకు చదవటం రాదు, చదవటం రాసుకోవటం. మమ్మీకి హెల్ప్ చేసేవాడిని, కొండ పైకెళ్ళి కట్లు కట్టుకొచ్చేవాడు. మా బ్రదర్ ఒకరోజు క్లాసులకి వెళ్ళాం, అప్పుడు బైబుల్ చూసాం. అప్పుడు చూశాను, బైబుల్ చూశాను. అప్పుడు అబద్ధాలు నేర్చుకున్నాను. అప్పుడు అందరికి సహాయం చేయాలని నేర్చుకున్నాను. సంగతం చేయగలని నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. అక్క చూడక హీరో హీరోయే కదా, ఒప్పుకుంటావా? అవును అవును. తను ఎంత 1 మినిట్ లో ఎంత బాగా చెప్పాడో చూడండి. ఎంత మంది చెప్పారు గానీ. 1 2 చూసారా పిల్లలు, మరి ఎంత షార్ట్ కట్ లో చెప్పాడు, ఫుల్ లెసన్ చెప్తాడు కదా. కూడా అలా చెప్పండి, ఎందుకంటే మరీ లేట్ అయిపోద్ది కదా, మళ్ళీ డేటా అయిపోద్ది కొంతమంది పిల్లలకి. కాబట్టి వెరీ షార్ట్ మీరు చెప్పండి. ఓకే. ఎవరు ఇక్కడ ధర రైన్ కోట్ వేసుకొచ్చాడు? వావ్, ఈ దొరగారు ఎవరు? నా పేరు నేను మా డాడీతో పాటు రోడ్డు చర్చికి వెళ్తాను. అలాగా ఒక రోజు ఒక పెద్ద ఒక వస్తుంది, అప్పుడు నేను డాడీ డాడీ నేను సువార్త ప్రకటిస్తాను అని చెప్తాను. అప్పుడు డాడీ వద్దు
హెల్ప్ చేసి తంటే నేను అలా చేశాను. అప్పుడు డాడీ ఓకే అని వేయించాను. అప్పుడు ఒక గోడ ఇచ్చి నేను పత్రికలో ఇచ్చాను. తర్వాత పత్రికలో పెట్టాను. అందరికి ఎలా ఇచ్చేసి లాస్ట్కి ఒక్క పత్రిక మిగులుతుంది. అప్పుడు ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తే ఒక ఇల్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి డోర్ కొట్టి అప్పుడు ఎవరు రాకపోతే ఏదైతే ఎవరు లేరా అని అనుకున్నాను. మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టాను, డోర్ కొట్టాను. అలా అప్పుడు ఒక మామ వచ్చింది. అప్పుడు నేను ఆ మామకి సువార్త పత్రిక ఇచ్చాను. ఆ మామకి ప్రేస్లా చెప్పి ఏసేస్తా లేదు నేను దేవుడు అని చెప్పి వెళ్ళాను. అప్పుడు ఆ మామ ఈ ఉత్తరాలు చదివితే ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని చూస్తుంది. అప్పుడు నిన్న సండే రోజున ఆ మా అమ్మ వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యం ఏంటంటే నేను అన్న దాన్ని నా పిల్లలు నన్ను వేసి పెట్టారు. నేను అంచన దాన్ని నాకు ఎవ్వలేరు. అప్పుడు నేను చెడిపోవాలనుకున్నాను. అప్పుడు ఒక చిన్న బాబు కాలింగ్ బెల్ కొట్టాడు. అప్పుడు ఈ సువార్త పత్రికనిచ్చి వెళ్ళాడు. అప్పుడు నేను ఆ పత్రిక చేస్తే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని రాస్తుంటాను నేను చూస్తాను. అప్పుడు మా డాడీ నన్ను ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 20, 21, 20, 21, 20, 21, 20, 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
సూపర్ ఖ్యాతి సూపర్ బాగుంది నువ్వు చెప్పడం బాగుంది చాలా చాలా బాగుంది వండర్ఫుల్ ఎవరి హెల్ప్ తీసుకోలేదు ఈ రోజు నిన్ను చూసిన తర్వాత కాదు ఖ్యాతి ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఓన్ గా చెప్పాడు మొత్తం చాలా బాగా చెప్పాడు వండర్ఫుల్ వండర్ఫుల్ ఒక్క రోజులో నేర్చేసుకున్నాడు మొత్తం అంతా వెరీ గుడ్ ఖ్యాతి వెరీ గుడ్ వెరీ గుడ్ అంతా మమ్మీకే కదా ఓకే గాడ్ బ్లెస్ యు నానా మమ్మీ గారికి గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ నన్ను గ్రీష్మ జ్యోతి తగ్గను ఇందాక ఏదో స్కూటర్స్ లో చూసాను అదేదో చేస్తున్నాం అనుకున్నాను చాలా అందంగా ఉన్నావు ఇలాగా ఈ హెయిర్ స్టైల్ లో తెలుసా గ్రీష్మ చిన్నగా చెప్పు షార్ట్ కట్ లో చెప్పి వెరీ గుడ్ నా పేరు లూయిస్ నేను మా ఫ్యామిలీతో మేము అమెరికాలో ఉంటున్నాం నేను స్కూల్ మైడీ మమ్మీ మిషనరీస్ వెళ్ళి పెళ్లి సువార్త ప్రకటిస్తూ ఉంటారు నేను ఒకరోజు స్కూల్కి వెళ్తుంటే పడుకొని లేచాను మా మమ్మీ వచ్చి లేపారు అప్పుడు మొత్తం బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాను అప్పుడు నా షూస్ చిరిగిపోయి ఉన్నాయి అప్పుడు నేను మా మమ్మీకి పిలిచి మమ్మీ మమ్మీ షూస్ చిరిగిపోయాయి అని చెప్పాను అప్పుడు డాడీ వచ్చినాక చెప్తా అన్నారు అప్పుడు డాడీకి చెప్తే నన్ను మొదలు పెట్టుకొని వేసేకి ప్రేర్చే అప్పుడు నీకు చూస్తారు అని చెప్పారు తర్వాత రోజు నైట్ నేను
నా గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటుంటే మా మమ్మీ డాడీ అనుకుంటారు ఆడుకోవడానికి వెళ్ళిందేమో అనుకొని నా రూమ్ డోర్ తీసి చూస్తే నేను ప్రేయర్ చేస్తున్నాను. అప్పుడు యేసయ్య నాకు సండే కల్లా చూసివరా అని అడిగాను. ఆ తర్వాత రోజు సాటర్డే నా ఫ్రెండ్ రోజీ వచ్చి మా మమ్మీకి బాగాలేదు మీ మమ్మీ వచ్చి ప్రేయర్ చేయమని చెప్పు అని అంటది. అప్పుడు మా మమ్మీని నేను పిలిస్తే అప్పుడు మా మమ్మీ వచ్చి ప్రేయర్ చేసి ఆ కాఫీ పెట్టి ప్రేయర్ చేసి వెళ్తారు. అప్పుడు రోజీ వాళ్ళ మమ్మీ మా పాపకి షూస్ కొన్నాము అవి మా పాపకి సరిపోలేదు మీ పాపకి సరిపోతాయేమో అని అంటారు. అప్పుడు నాకు నేను ఒక్క జత ఇస్తారు అడిగితే నాకు యేసయ్య నాకు రెండు జతలు ఇచ్చారు. వెరీ గుడ్ యు సూపర్ సూపర్ గా ఉన్నావు. నీ స్టైల్ చాలా బాగుంది. వండర్ఫుల్. ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాం. అబ్బో ఎంత పొడవు ఉందో. ఇంకా కొంచెం నీ ఫేస్ కనిపించాక. నా పేరు ఐడా సోఫియా స్కడర్. నేను మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే. నాకు కూడా డాక్టర్ చేయాలనే ఆశ. మా ఫ్యామిలీలో డాక్టర్సే కానీ మిషనరీస్ కూడా ఉన్నారు చాలా మంది. నాకు మిషనరీస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరు పడతారు అన్నది. కానీ ఒకరు నేను పుట్టింది ఇండియాలోనైనా నేను డాక్టర్ చదవడం కోసం అమెరికా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి డాక్టర్ చదువుకున్నాను. డాక్టర్ చదువుకున్న తర్వాత ఒకరోజు సడన్ గా మమ్మీకి డాడీ ఒంట్లో కదా న్యూస్ వస్తుంది, నేను వెంటనే ఇండియాకి వెళ్తాను. ఆ నైట్ మమ్మీ డాడీ పడుకుంటే నైట్ పూట పెద్దగా డోర్ నుంచి శబ్దాలు వచ్చాయి. నాకు చాలా భయం వేసింది. డాడీ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఒక ఆమె ప్రెగ్నెంట్ వాళ్ళ డాడీ వాళ్ళ హస్బెండ్ తీసుకొని వస్తారు. ఆమె నొప్పులు పడుతూ ఉంటది. మా డాడీ అంటారు నేను చేస్తాను ఆపరేషన్ అని. అంటే వాళ్ళ హస్బెండ్ వద్దు, మా హిందూ ప్రకారం లేడీస్ కి మెన్స్ చేయకూడదు, లేడీస్ ఉంటే చెప్పండి, కాకపోతే మా వైఫ్ చనిపోయినా పర్లేదు, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అంటారు. అలా 3 ముగ్గురు వస్తారు. ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. మార్నింగ్ లేచేసరికి డబ్బుల సౌండ్ వినిపిస్తుంది. ఆ 3 లేడీస్ కూడా చనిపోతారు. అప్పుడు నాకు కొంచెం బాధ కలిగి నాకు చాలా బాధ వేసింది. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను నేను ఇంకా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి తమిళనాడు వెల్లూరులో సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ని నేను ఓపెన్ చేశాను. అక్కడ నేను ఒక్కదాన్ని చదువుకుంటే సరిపోదు, నాలో ఇంకా చాలా మంది చదువుకోవాలని చెప్పేసి చాలా మందిని విద్యావేత్తలుగా చేశాను. చేసిన తర్వాత అక్కడ చాలా మంది ఆ ఓపెన్ హాస్పిటల్ ఓపెన్ అయ్యాక 40,000 మెంబర్స్ వచ్చారు పేషెంట్స్ అక్కడికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ సరిగ్గా పనిచేశారు. అక్కడ థ్యాంక్ యూ అక్క. ఈ ఐడా డాక్టర్ ఐడా గారు చాలా చాలా సంతోషం. మాకు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాం. మీరు తీసుకున్న డెసిషన్ చాలా చాలా బాగుంది. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 70, 80, 90, 1 lakh. అందరూ ఒకలా చెప్పారు. ఈ డాక్టర్ ఐడా గారు ఏం చెప్పారంటే నేను అనుకుంటూ చాలా బాగా చెప్పారు తనకు తానుగా. అందువల్ల నేను ఇవ్వాల్సి వచ్చింది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. వండర్ఫుల్. ఇప్పుడు లూయిస్ చెప్తున్నావు కదా, చిన్నగా చెప్పు, కొద్దిగానే చెప్పు, ఎక్కువద్దు. ఏమా చాలా టైం అయిపోతుంది, చాలా మంది ఉన్నారు ఇంకా. మీరు
మా మమ్మీ డాడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అక్క. అయితే స్కూల్ పే అంది అక్క మాది. అప్పుడు ఒకసారి నేను స్కూల్ కి వెళ్తున్నప్పుడు షూస్ తిరుగుతే అప్పుడు నేను చెప్పాను అక్క. అప్పుడు డాడీ వచ్చాక అప్పుడే డాడీ వచ్చాను అక్క. అప్పుడు షూస్ వస్తాయన్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినేసి పడుకున్నా. అప్పుడు మా మమ్మీ వచ్చి చూసిందక్క నేను పడుకున్నాను లేదో అని. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానక్క నాకు షూస్ కావాలి అని. అప్పుడు మా మమ్మీ డాడీ చూసి చాలా సంతోషపడ్డారక్క. అప్పుడు ఉదయం అయ్యాక నేను బయటకి ఆడుకోవడానికి వెళ్ళానక్క. అప్పుడు నా ఫ్రెండ్ రోజు పిలిచిందక్క. ఓకే తల్లి, ఫైనల్ గా నీకు షూస్ వచ్చినాయా? నువ్వు ఏసైనా అడిగావు కదా, నీకు వచ్చినాయా ఫైనల్ గా? ఓకే వెరీ గుడ్. నువ్వు అడిగింది ఏసై నీకు ఇచ్చారు కదా. ఓకే అమ్మో, ఇంకా ఎవరెవరు వస్తున్నారు మన మధ్యలోకి? ప్రజ్వల నేను తర్వాత మరలా బ్రేక్. మా మమ్మీ డాడీ డేవిడ్ కార్మైకల్, క్యాథరిన్ కార్మైకల్ అక్క. మేము మొత్తం 7 సిబ్లింగ్స్ అక్క. మాది వెల్తీ ఫ్యామిలీ అక్క. మేము మెల్లిస్లీలో ఉంటాం అక్క. నేను సండే స్కూల్ వెళ్ళదన్నక్క. అప్పుడు అక్క ఒక లెసన్ చెప్పిందక్క. మీరు విశ్వాసంతో దేవుడిని ఎదిగినా దేవుడు ఇస్తాడని చెప్పిందక్క. మమ్మీ డాడీకి వెళ్ళి చెప్తుందక్క. అప్పుడు మమ్మీ డాడీ కూడా అవును నీకు అన్ని ఇస్తారు అని, విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు అన్ని ఇస్తారు అని చెప్పలేదక్క. నాకు బ్లూ ఐస్ అంటే ఇష్టం అక్క. అది కావాలని ప్రేయర్ చేశాను అక్క. ఉదయాన్నే లేచి చూసేసరికి నా కళ్ళు బ్రౌన్ కలర్ లోనే ఉన్నాయక్క. అయితే నేను ఏడుస్తున్నాను. మమ్మీ వచ్చి గురుకమ్మ దేవుడు చిత్తానుసారంగా ఏదడిగినా ఆయన ఇస్తారు, చిత్తం కాదేమో అందుకే ఇవ్వలేదు అని ఓదార్చారక్క. అప్పుడు నేను లేదానక్క. నేను చిన్నతనంలోనే నా జీవితాన్ని ఏసైకి డెడికేట్ చేశానక్క. నాకు 24 ఇయర్స్ వచ్చాయక్క. అప్పుడు నేను స్పిరిచువల్ లైఫ్ కాన్ఫరెన్స్ కి వెళ్ళానక్క. ఇప్పుడేమో నాకు ఒక స్వరం వినిపించిందక్క, నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు అని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి జపాన్ కు వెళ్ళమన్నాడక్క. అప్పుడు నాకు 24 ఇయర్స్ అక్క. నేను జపాన్ లో 15 మంత్స్ గోస్పెల్ చెప్పానక్క, సువార్త చేశానక్క. తర్వాత చైనా, శ్రీలంక, అక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చానక్క. ఇండియాలో బెంగళూరు వచ్చానక్క. అక్కడ టెంపుల్స్ లోని చిన్నపిల్లలు తీసుకెళ్లి విగ్రహాలకి స్పెల్ చేసేవారక్క. అక్కడ అలా టెంపుల్ లోనే ఉంచేసేవారక్క పిల్లల్ని. మమ్మీ లేరు, డాడీ లేరు, అందరినీ వదిలేసి ఆ టెంపుల్ లోనే ఉండేవారక్క పిల్లలు. ఏడుస్తూ భయపడుతూ ఉండేవాళ్ళక్క. ఏమో నేను చూసి చాలా బాధపడ్డానక్క. నాతో ఫ్రెండ్షిప్ ఎవరు చేయరని నేను అలాగే శారీ కట్టుకుని కాఫీ ఫేస్ ప్యాక్ చేసుకున్నానక్క. నన్ను అందరూ అమ్మ అని పిలిచేవారక్క అక్కడ అందరూ. అయితేనేమో నేను ఆ పిల్లల్ని తీసుకెళ్ళేదానక్క. ఓకే అమ్మా, ఓకే రా, రే రే, చాలా బాగా చెప్పా అక్క. అప్పట్లో అసలు ఎమ్మీ కార్మైకల్ ఎలా ఉండదో మనకు తెలియదు, కానీ ఈ రోజు ఆ ఫేస్ అట్లా చూస్తుంటాయి. ఎమ్మీ కార్మైకల్ లో ఉన్న ప్రేమ ఎట్లాంటిదో, ఎమ్మీ కార్మైకల్ పిల్లల కొరకు ఎంత ప్రయాస పడింది, ఇండియాలో వచ్చి తను ఎంతగా ప్రయాస అంత తెలుస్తుంది కదా అక్క. నిజంగా వండర్ఫుల్ ఎమ్మీ కార్మైకల్ అక్క మా మధ్యలోకి వచ్చి మంచి మాట.
గాడ్ బ్లెస్ యు అమ్మ ఇద్దరు చక్కగా ప్రిపేర్ అయ్యారు చక్కగా చెప్పారు వెరీ గుడ్ మిమ్మల్ని దీవించుగాక ఆమేన్ ప్రైజ్ లార్డ్ నాన్న సెంటర్ పెట్టుకో కెమెరా సెట్ చేసుకో పక్కన ఉన్నావు కదా సెంటర్ లో ఉండేలా చేసి ఓకే చాలు అందరికి చెప్పు అందరికి ప్రైజ్ లార్డ్ నా పేరు జడ్జ్ జార్జ్ మ్యూల్లర్ నేను 1805 లో పుట్టాను నా నేను 14 ఇయర్స్ ఉన్నప్పుడు మా తల్లిగారు చనిపోయారు కానీ నేను పట్టించుకోలేదు ఎందుకంటే నేను త్రాగులోను క్రికెట్ కాచడంలోను ప్యాక్ ఆటలోను ద్వారా నేను మా అమ్మని మా తల్లిగారు చనిపోయింది కానీ నేను పట్టించుకోలేదు నేను నాకు 16 ఇయర్స్ వచ్చినప్పుడు నేను దొంగతనానికి అలవాటు అయిపోయాను నేను షాప్కి వెళ్ళి వస్తువులు కొనుక్కునేవాడిని కానీ దానికి సరిపడిన డబ్బులు ఇచ్చేవాడిని కాదు ఒకరోజు పోలీస్ వాళ్ళు చూసి నన్ను జైల్లో పడేశారు మా తండ్రి ప్రేమ వలన నన్ను మా తండ్రి ఇంటికి డబ్బులు కట్టి ఇంటికి తీసుకొచ్చారు తర్వాత నా చదువు నిమిత్తము నేను థియలాజికల్ స్టడీస్ చదువుకున్నాను నా క్యారియర్ కోసం ఒక జాబ్ కావాలని మా నాన్నగారు నన్ను హేల్ యూనివర్సిటీలో పాస్టర్గా చేయమన్నారు నేను మనస్ఫూర్తిగా చేయట్లేదు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను బైబిల్ స్టడీకి ఇన్వైట్ చేశారు నేను వెళ్ళాను కానీ నాకు అంతగా కంఫర్ట్గా ఉండలేదు ఒకసారి మా ఫ్రెండ్ ద్వారా ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నాతో నా జీవితాన్ని మార్చేశారు అప్పటి నుండి ఆ రోజు నుండి నేను మిషనరీగా అవ్వాలని మిషనరీగా చేశాను వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నిజంగా ఒక చిన్న మాట తను ప్రేరేపబడి మంచి మిషనరీ అయిపోయారు కదా జార్జ్ ముల్లర్ గారు గాడ్ బ్లెస్ యు మీ ద్వారా మేము చాలా చాలా మాటలు వచ్చినాయి ఎందుకంటే వాక్యం ఖచ్చితంగా వినాలి నేర్చుకోవాలని 1 2 3 4 5 6 7 8 9 10 1 lakh గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు జాయ్ ఓకే అందరికి ప్రైజ్ లార్డ్ నా పేరు ఎడా సోఫియా స్కడ్డర్ నేను మా తండ్రి పేరు జాన్ డాక్టర్ జాన్ స్కడ్డర్ నేను 1870లో నేను ఇండియా తమిళనాడు రాణిపేటలోని పుట్టడం జరిగింది నేను 1894లో మా తల్లి అనారోగ్యంతో పాల్పడింది అప్పుడు అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను అప్పుడు వచ్చినప్పుడు ఆ రాత్రి పూట ముగ్గురు గర్భిణీ స్త్రీలు వచ్చి మగవాళ్ళు ట్రీట్మెంట్ వద్దు అని వెళ్ళిపోయి వాళ్ళు చనిపోవడం నేను చూసి మగవాళ్ళు ట్రీట్మెంట్ వద్దు అని వెళ్ళిపోవడం ఆ రాత్రి చనిపోవడం చూసి నేను ఆడవాళ్ళు డాక్టర్ చదవాలి అని అమెరికాకు వెళ్ళి అక్కడ డాక్టర్ చదివి మళ్ళీ ఇండియాకి వచ్చి నేను ఒక్కదాన్ని చేయలేను అని తమిళనాడులో ఉన్న నర్సింగ్ హోమ్ అందరినీ వారితో నేను పని చేశాను 1 ఇయర్లో 40,000 పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయగలిగాను వెరీ గుడ్ డాక్టర్ గారు సూపర్ నిజంగా మీ పరిచయం చాలా గొప్పగా వీళ్ళెవరో వచ్చారు మన దగ్గరికి ఎవరు చెప్తున్నారో వాళ్ళు సెంటర్ చేసుకున్నాను క్రాస్ లో ఉంటుంది నా పేరు సోనీ నేను విద్యా చదువుతున్నాను నేను ఉపాధిలో ఉంటాను ఇంకా వినిపించాలి వాయిస్ మాకు
నేను లూయిస్ క్యారెక్టర్ చేస్తున్నాను. మా మమ్మీ డాడీ మిషనరీ. మేము అమెరికాలో ఉంటున్నాము. నేను ఒక రోజు స్కూల్ వెళ్తుంటే నా షూ పాడైపోయింది. సో నేను చాలా బాధపడ్డాను. మా పేరెంట్స్ బాధపడుతూ ఏసేకి ప్రార్థన చెంది నీకు తప్పకుండా కొత్త షూని ఇస్తారు అని. ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఏసయ్య నాకు ప్రార్థన చేసుకుంటే ఏసయ్య నాకు షూని ఇచ్చారు. నేను ఏసయ్యని ఒక్క జత షూని అడిగాను, కానీ ఏసయ్య నాకు రెండు జతల షూస్ ని ఇచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఏసయ్య మీ అవసరాలను తీరుస్తారు. మరి నిజంగా నీ ద్వారా ప్రార్థన ద్వారా మనం ఏమైనా సంపాదించుకోవచ్చు కదా. దేవుని అడిగినప్పుడు ఇస్తాడనే మాటలు నీ దగ్గర మేము చక్కగా నేర్చుకున్నాం. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1 lakh చెప్పొద్దా. గాడ్ బ్లెస్ యూ లూయిస్, వండర్ఫుల్. ప్రైజ్ లార్డ్ అక్క. నా పేరు సన్నీ, నేను 9th క్లాస్ చదువుతున్నాను, నేను ఉప్పల్లో ఉంటున్నాను. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్ అందరికి. నా పేరు విలియం టెండల్, నేను వెస్ట్ ఇంగ్లాండ్ లో 1494 లో జన్మించాను. నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను. నాకు ఇంగ్లీష్ చాలా బాగవచ్చు. మేము ఉంటున్న ఏరియాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ మేము ఉంటున్న ఏరియాలో బైబిల్స్ మాత్రం హీబ్రూ, గ్రీక్, లాటిన్ భాషల్లో ఉండేవి. ఎవరికి అది చదవడం వచ్చేది కాదు. కాబట్టి నేను ఈజీ ఇంగ్లీష్తో అందరికీ అర్థమయ్యేలాగా బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాను. కాబట్టి నేను హీబ్రూ, గ్రీక్, లాటిన్ భాషలను నేర్చుకొని అది బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉన్న పోప్కి నేను చేసే పని నచ్చలేదు. నచ్చకపోవడంతో నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. నేను అప్పుడు దాకా ట్రాన్స్లేట్ చేసిన పేపర్స్ని ఇంగ్లాండ్లో ఉన్న నా ఫ్రెండ్స్కి పంపించేశాను. మిగతా పేపర్స్ని నేను తీసుకొని వేరే ఊరికి పారిపోయాను. పారిపోయిన తర్వాత ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి నాకు సహాయం చేసి అతని ఇంట్లో 6 నెలలు నాకు ఆశ్రయం కల్పించాడు. నా అవసరాలన్నీ తీర్చాడు. ఆ వ్యక్తి, నేను, ఆ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కలిసి కష్టపడి 6 నెలల్లో న్యూ టెస్టమెంట్ బుక్ ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాం. ఆ తర్వాత నేను ఒకరోజు ఆ బుక్స్ తీసుకొని బోట్లో ప్రయాణం చేస్తుండగా ఆ బోట్కి యాక్సిడెంట్ అయ్యి నా చేతిలో ఉన్న పేపర్స్ అన్ని నీటిలో పడిపోయి పాడైపోయాయి. అయినా సరే నేను నిరాశ చెందకుండా మళ్ళీ న్యూ టెస్టమెంట్ ని రాయడం మొదలుపెట్టాను. మొత్తానికి 1526లో ఇంగ్లాండ్లో ఉన్న నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ బైబిల్ని ప్రింట్ చేశారు. నాకు ఆ వార్త తెలిసింది, నేను చాలా సంతోషించాను. కానీ ఆ పోప్కి కూడా ఆ వార్త తెలిసింది. పోప్ నా మీద చాలా కోపించి నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నన్ను 2 నెలలు ఒక డార్క్ రూమ్లో పెట్టేశారు. పెట్టిన తర్వాత నాతో వాళ్ళు ఒక మాట చెప్పారు, నువ్వు సువార్త ప్రచురించడం ఆపేస్తే నేను వదిలేస్తామని చెప్పారు. కానీ నేను దేవుణ్ణి పని చేస్తాను, నేను దేవుని సువార్త చెప్తాను, నేను దేవుని వదిలిపెట్టను అని చెప్పాను. చెప్తే వాళ్ళు కోపించి నన్ను ఒక ప్లేస్లో ఒక కర్రకి చైన్స్ తోటి కట్టేశారు. కట్టేస్తే నేను అప్పుడు దేవుడితోటి ఒక మాట అన్నాను, దేవా, ఇంగ్లాండ్ రాజు యొక్క కన్నులు తెరిపించు అన్నాను. అంటే ఆ మాట వాళ్ళు విని వాళ్ళు ఇంకా కోపించి నా మెడ దగ్గర ఉన్న చైన్ని గట్టి బిగించడంతో నేను ఊపిరాడక చనిపోయాను. నా బాడీని వాళ్ళు అక్కడే తగలబెట్టేశారు. ఆ తర్వాత నేను చెప్పిన మాట దేవుడు నెరవేర్చాడు. ఇంగ్లాండ్ రాజు చాలా బైబిల్స్ని ప్రింట్ చేయించి మొత్తం భూమి నిండా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంకా విలియం టెండల్ యొక్క ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఎవరు తెలుసా? చనిపోయిన తర్వాత కూడా మాటలు వస్తున్నాయి అంతరా. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1 lakh సూపర్. రేపు పొద్దున్న నువ్వు పెద్దవాడు అయ్యాక గడ్డం పెంచుకుంటే ఎలా ఉంటావు చక్కగా అర్థం అవుతుంది. చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్. సోనీ ఎక్సలెంట్ గా చెప్పావు, గాడ్ బ్లెస్ యు. చాలా వివరంగా చక్కగా చెప్పావు, వెరీ గుడ్. ఇంకా నుంచి చెప్పేవాళ్ళు 2 పాయింట్స్ మాత్రమే చెప్పండి, ఎందుకంటే ఇగో 31 వచ్చేసారు మనకి, కొంతమంది లీవ్ అయిపోయారు. సో మీరు అందరూ వినాలి అని అంటే తక్కువ తక్కువ చెప్తే అందరిది అందరూ వినొచ్చు. అలా చేద్దాం. చెప్పు నాన్న, చెప్పు జోయల్. ప్రైజ్ లార్డ్ అక్క. నా పేరు ఏంటంటే నేను వైజాగ్ లోనే ఉంటాను.
నేను విలియం టిండేల్ నేను ఇంగ్లాండ్ లోని 1494 లోని బోర్న్ అయ్యాను చిన్నప్పటి నుంచి నేను పేరెంట్స్ కి బాగా హెల్ప్ చేసేవాడిని బైబిల్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం త్రీ లాంగ్వేజెస్ నాకు వచ్చు ఎబ్రు గ్రీక్ లాటిన్ నేను ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు చాలా మందికి బైబిల్ అంటే తెలీదు బైబిల్ చదవలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారని తెలిసింది నేను అప్పుడు ఇంగ్లీష్ లోనే ట్రాన్స్లేట్ చేద్దాం అని అనుకున్నాను అప్పుడు ట్రాన్స్లేట్ చేసి ప్రింట్ తీద్దామని షిప్లో పట్టుకెళ్తున్నప్పుడు షిప్ పగిలిపోయి నీళ్ళన్నీ వచ్చి ఆ పేపర్స్ అన్ని పాడైపోయాయి అప్పుడు మళ్ళీ నిన్ను రాసినప్పుడు ఇంగ్లాండ్ పోపు గారు ఆ విషయం తెలిసి నన్ను బంధించేశారు డార్క్ రూమ్ లో వేసేశారు అప్పుడు 2 మంత్స్ డార్క్ రూమ్ లో నేను ఉన్నాను ప్రే చేశాను జీసస్ ని విడిచిపెడతావా అని కోర్ట్ గారు అడిగారు అప్పుడు నేను విడిచిపెట్టను అన్నా అప్పుడు నా గొంతు దగ్గర నొక్కేసి చంపేశారు అప్పుడు నేను లార్డ్ ఓపెన్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఐస్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ సూపర్ నిజంగా చనిపోయే సమయంలో కూడా ఎంత చక్కని ప్రార్థన ఇలా చెయ్యాలని మాకు చక్కగా నేర్పించిన మీకు మేము వందనాలు తెలియజేస్తాం 1 2 3 4 5 6 7 8 9 10 గాడ్ బ్లెస్ యు నానా ఎంజాయ్ గాడ్ బ్లెస్ యు చక్కగా నేర్చుకున్నావు చెప్పావు వెరీ గుడ్ ఓ ఇక్కడ ఎవరు క్వీన్స్ ఉన్నారు ఎక్కడ దొరికేస్తున్నారు అందరు చాలా బాగా సంపాదిస్తున్నారు అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ నా పేరు నిషిత నేను 6th క్లాస్ చదువుతున్నాను మాది అడ్డతిగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నేను ఇప్పుడు ఎమీ క్యారమిల్ కార్మైకల్ క్యారెక్టర్ చేయబోతున్నాను ప్రైజ్ ది లార్డ్ నా పేరు ఎమీ కార్మైకల్ నేను 1867 డిసెంబర్ 16th నా ఐలాండ్ లో జన్మించాను నా తల్లి పేరు కేథరిన్ కార్మైకల్ నా తండ్రి పేరు డేవిడ్ కార్మైకల్ నేను 1892 లో జపాన్ లోనికి మిషనరీగా పంపబడ్డాను అక్కడ 15 ఏళ్ళు సేవ చేసిన తర్వాత చైనా వెళ్ళాను అక్కడ నుండి సిలోన్ కి వెళ్ళాను అక్కడ నుండి ఇంగ్లాండ్ కి వెళ్ళి అక్కడ నుండి దేవన్ పేపర్ అందుకొని ఇండియాకి వచ్చాను ఇండియాలో దేవదాసీలను 1000 మంది దేవదాసీలను విడిపించి నా దగ్గర ఆశ్రయం కల్పించాను నేను చనిపోయే 20 ఏళ్లకు ముందుగా నా వెన్ను పట్టి నేను మంచం పడ్డాను మంచం మీద ఉండి 35 పుస్తకాలను రాశాను ఆ తర్వాత 1951 నిజంగా చనిపోతూ మంచం మీద సిక్కైపోయి ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు పనిచేయడం అనేది నీ దగ్గర మేము చాలా బాగా నేర్చున్నాం వండర్ఫుల్ ఎమీ కార్మైకల్ గారు 1 2 3 4 5 6 7 8 9 10 21 సూపర్ నానా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ అక్క అక్క నా పేరు ఇషిత అక్క నేను 6th క్లాస్ చదువుతున్నాను అక్క మాది అడ్డతీగల ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అక్క అక్క ఇప్పుడు నేను మేరీ జాన్స్ క్యారెక్టర్ చేయబోతున్నాను అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క అక్క నా పేరు మేరీ జాన్స్ నేను 1700
1784వ సంవత్సరంలో జన్మించాను. నా తల్లి పేరు మూలి, నా తండ్రి పేరు జకబ్ జాన్స్. అయితే నాకు బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టము. మాకు సొంత బైబిల్ లేదు. అయితే నేను ఒక రోజు మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు బైబిల్ కావాలని అడిగాను. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల నాకు కొని ఇవ్వలేకపోయారు. అయితే నేను కష్టపడి 6 సంవత్సరాలు డబ్బులు సంపాదించాను చిన్న వయసులో. అప్పుడు నేను డబ్బులు పోగు చేసి నేను 25 మైళ్ళు దూరం ఉన్న బాలా దగ్గరికి వెళ్ళి, బాలానగరం దగ్గరలోకి వెళ్ళి నేను బైబిల్ కొన్నాను. అప్పుడు బైబిల్స్ కొందామని వెళ్ళాను. అక్కడ బైబిల్స్ లేవు అనేసి అన్నారు. అప్పుడు నేను ఎంతో బాధపడి ఏడ్చాను. కానీ అక్కడ నాకు ఒక బైబిల్ ఇచ్చారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, ప్రయాసపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా అన్ని ఇస్తాడని నీ ద్వారా నేను చక్కగా నేర్చుకున్నాం. మేరీ జాన్ చక్క మాకు మంచి విషయాలు చెప్పారు. 1 2 3 4 5 6 7 ఇట్లా అంటే 21 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి. హలో, ప్రైజ్ ది లార్డ్. నా పేరు చార్లెట్. నా పేరు నచ్చిపోయావా నీ పేరు? నా పేరు నువ్వు. నాకు చదువు రాదు. ఒక రోజు నేను పక్క స్కూల్లో నేను చదువుకున్నాను దేవుని గురించి. ఒక రోజు టీచర్ ఏం చెప్పిందంటే, దేవుని ఇంట్లో దొంగతనము చేయకూడదు, అబద్ధము చెప్పకూడదు అని టీచర్ చెప్పింది. అప్పుడు మా అన్నయ్య చాకుని దొంగలు ఇచ్చాను. అది మళ్ళీ తిరిగి ఇచ్చేసాను ఏడుస్తా. అప్పుడు మొత్తం చెప్పాను టీచర్కి. అప్పుడు నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చింది, దేవుని బైబిల్ ఇచ్చింది. ఇన్ని రోజు చదువుకుంటే దాచిపెట్టుకుంటున్నాను జీసస్ బైబిల్. Very good. వాక్యం చదివితే మనలో ఎంత గొప్ప మార్పు వస్తుందో లూబో ద్వారా మనం నేర్చున్నాం కదా. పిల్లలు మీరు అందరూ అట్లా నేర్చుకోండి, మరి చదవండి. లూబో, గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 21 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న చార్లెస్, గాడ్ బ్లెస్ యూ. ఎవరి ఇక్కడ హీరోస్? డేట్ అయిపోతుంది చాలా మందికి. చెప్పండి. అక్క, ఇవాళ నేను జాన్ ముల్లర్ గురించి చెప్పబోతున్నాను అక్క. జాన్ ముల్లర్ గారు 14 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు అక్క. అప్పుడు జాన్ ముల్లర్ గారికి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి అక్క. అప్పుడు 16 ఇయర్స్ జాన్ ముల్లర్ గారికి 16 ఇయర్స్ వచ్చేసింది. జార్జ్ ముల్లర్ గారికి 16 ఇయర్స్ వచ్చినాయి. కెమెరా దగ్గర ఏంటి అడ్డుంది చూడు. అయ్యో, తిరగేస్తా అలాగే సరిగ్గా పెట్టు. ఓకే, జార్జ్ ముల్లర్ గారికి 16 ఇయర్స్ వచ్చినాయి అక్క. అప్పుడు దొంగతనాలు స్టార్ట్ చేశారు అక్క. అప్పుడు దొంగతనం చేసి పోలీసులకి దొరికిపోయారు అక్క. అప్పుడు జైల్లో వేశారు అక్క. జైల్లో 5 weeks ఉన్నారు అక్క. అప్పుడు వాళ్ళ డాడీ జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు అక్క. అప్పుడు వాళ్ళ డాడీ పాస్టర్ జాబ్ కి వెళ్ళమంటారు అక్క. అప్పుడు తనకి జార్జ్ ముల్లర్ గారికి ఇష్టం లేకుండానే ఆ జాబ్ కి సాలరీ కోసం వెళ్తారు అక్క. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ బైబుల్ మీటింగ్ కి పిలుస్తారు అక్క. అప్పుడు ఒక వాక్యం జార్జ్ ముల్లర్ గారికి దేవుడు మాట్లాడతారు అక్క. జాన్ 3:16 అక్క. దేవుడు లోకమును ఎంత ప్రేమించను. అప్పుడు ఆ జార్జ్ ముల్లర్ గారు ఆ జాబ్ ని వదిలేసి మిషనరీగా స్టార్ట్ చేశారు అక్క. అప్పుడు ఎన్నో 117 స్కూల్స్, 120,000 చిల్డ్రన్స్ కి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ చెప్పించారక్క.
ఇంకా చాలా బైబిల్స్ ఇచ్చారక్క, పంపించారక్క. ఇంకా 4 ఇయర్ కి 4 టైమ్స్ ఫుల్ బైబిల్ చదివేవారక్క. జాన్ ముల్లర్ గారు ఎప్పుడు ఒక వాక్యం చెప్తా ఉంటారక్క, నెవర్ గివ్ అప్ ప్రేయింగ్ అంటే ద ఆన్సర్ కమ్స్ అని చెప్తా ఉంటారక్క. అక్క ఒక ఒక సంఘటన చెప్తాను అక్క, నా లైఫ్ లో జరిగింది. నా బర్త్డే రాకముందు కొన్ని మంత్స్ ముందు నేను కొంత మనీ దాచుకొని మా మమ్మీ వాళ్ళకి తెలియకుండానే నా బర్త్డే ముందు రోజు మమ్మీ నేను నా డబ్బులన్నీ నేను ఆర్ఫనేజ్ కి ఇస్తాను, అక్కడికి వెళ్ళి మనం సెలబ్రేట్ చేసుకుందాము నా బర్త్డేని అంటే ఆ ఓకే అని రెండు రోజులు కొంతమందిని అడిగి చేశారు అక్క. తర్వాత అక్కడ వాళ్ళ మా ఫ్రెండ్స్ తో నేను వర్డ్లెస్ బుక్ గురించి చెప్పాను అక్క. ఈ లెసన్ నిమ్మక్క చెప్పారు అక్క నాకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ఎవరి టోపీ వాళ్ళ అంత వెంటనే ఎందుకు అయిపోతుంది? ఇప్పుడే కదా మాట్లాడారు. నా పేరు అభిజ్ఞ అక్క. నేను గుంటూరు అక్క, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను అక్క. నేను ఇవాళ ఐడా స్కడర్ గురించి చెప్పబోతున్నాను అక్క. ఐడా స్కడర్ వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ మిస్టరీ చేసేవాళ్ళక్క. ఐడా స్కడర్ కి అస్సలు ఇష్టం లేదక్క మిస్టరీ చేయడానికి. తను ఇండియాలో పుట్టారక్క, డిసెంబర్ 9, 1870 పుట్టారక్క. తన చదువుకోవడానికి అమెరికా వెళ్ళారక్క. చదువుకునేటప్పుడు వాళ్ళ మమ్మీ హెల్త్ ప్రాబ్లం వచ్చిందక్క. హెల్త్ ప్రాబ్లం వచ్చిందని ఇండియాకి వచ్చేసారక్క. అప్పుడు ఐడా స్కడర్ వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి హెల్ప్ చేశారక్క. ఒక నైట్ ఫీమేల్ డాక్టర్ కావాలని ముగ్గురు చనిపోతారక్క. అప్పుడు ఐడా స్కడర్ చాలా బాధపడిద్దక్క. అందుకని అమెరికా వెళ్ళి డాక్టర్ గా చేసేదక్క. అప్పుడు నేను ఒక్కదాన్నే కాదు చాలా మందికి అదే డాక్టర్స్ అవ్వాలి, నర్సెస్ అవ్వాలని వచ్చి ఇండియాకి వచ్చి తమిళనాడులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కట్టిపించారక్క. కట్టిపించినప్పుడు అదే 4000 మంది పేషెంట్స్ వచ్చారక్క, ట్రీట్మెంట్ చేశారక్క. అదే ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారక్క. కిడ్నీ సర్జరీ చేశారక్క. ఇండియాలో ఫస్ట్, ఏషియాలో బెస్ట్ హాస్పిటల్ అక్క. అక్క చెప్పింది అక్క. ప్రెజ్లాడ్ అక్క. ప్రెజ్లాడ్ అండి. నా పేరు డేవిడ్ బ్రెనర్ట్. ప్రెజ్లాడ్ అండి. నా పేరు డేవిడ్ బ్రెనర్ట్. నేను మా అమ్మ నా తల్లిదండ్రులకు 6వ సంతానం. నా తండ్రి నేను 9 ఏళ్ళ వయసులో చనిపోయారు. మా తల్లి నాకు 14 వయసులో చనిపోయారు. నేను అప్పుడు ఏల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. నాకు ఏల్ యూనివర్సిటీలో 1 సంవత్సరం తరువాత బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. అప్పుడు నేను చాలా సిక్ అయ్యాను. అప్పుడు నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నువ్వంటే ఎవరో తెలియని చోటకు నన్ను పంపించేయమని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నేను ఒక మిషనరీని కలిశాను. నేను కూడా మీలాగా మిషనరీ అవ్వాలి అనుకుంటున్నాను అని అంటే రెడ్ ఇండియన్స్ దగ్గరకు పంపించారు. అప్పుడు నేను 4 సంవత్సరాలు అక్కడ కష్టపడితే వాళ్ళు నా మాట వినడం మొదలుపెట్టారు.
థ్యాంక్ యూ ప్రస్తుత ప్రైజ్ ది లార్డ్ జయంత్ ఎంత చక్కగా చెప్పావు నాన్న సోనిక చెప్పే అండి నేను ఇప్పుడు వండర్స్ బుక్ గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ కలర్ గోల్డ్ గోల్డ్ అంటే మనకు గుర్తు రావాల్సింది పదలోక రాజ్యం దేవుడు ఆరోహణమైన తరువాత మన కోసం పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు కానీ మనం మాత్రం భూలోకంలో సాతానుకి లోబడుతున్నాము అప్పుడు దేవుడు అయ్యో నేను ఈమెకి పరలోకంలో స్థలం సిద్ధపరుస్తుంటే ఈమె మా ఈమెంటి నన్ను వెంబడించట్లేదు అనుకుంటాడు సాతాన్ అంటే బ్యాడ్ గై మనల్ని ఎప్పుడు అబద్ధాలు చెప్పమంటూ దొంగతనం చేయమంటూ ఉంటారు ఎప్పుడైతే సండే స్కూల్ అక్క ఇంకా పాస్టర్ అంకుల్ చెప్పిన విని మనము దేవుణ్ణి మనం చేసిన తప్పులు అడిగినప్పుడు రెడ్ కలర్ అంటే దేవుడు సిలువల్లో కాచిన రక్తము మనము దేవునికి మనం చేసిన తప్పులన్నీ ప్రార్థిస్తే ఆయన మనల్ని తన రక్తంతో కడుగుతారు అప్పుడు మనము హిమము కంటే తెల్లగా మారుతాము మన హృదయము హిమము కంటే తెల్లగా మారుతుంది మనము సబ్బుతో చేతులు కడుక్కున్నప్పుడు మన చేతులు ఎంత తెల్లగా ఉంటాయో అలాగ మనం మారుతాము మనం ఈ పరిశుద్ధతని కాపాడుకోవాలంటే సృష్టి ఎప్పుడు ప్రతిరోజు ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో అలాగే మనం దేవుని యందు ఎదుగుతూ ఉండాలి అప్పుడు దేవుడు మనకి జీవకిరీటం ఇస్తారు థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ సోనిక సూపర్గా చెప్పావు ఆ వర్క్ అంతా చక్కగా చేసుకున్నావు చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా నువ్వు వివరించేసావు తక్కువ టైంలో వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ ఒక నిమిషం అరుణ నువ్వు రివ్యూ లో ఉండమ్మా అరుణ ఓకే చెప్పండి అరుణ నువ్వు రివ్యూలో ఉండు అరుణ మాతోటి ఓకే చెప్పనా అక్షయ్ అన్మ్యూట్ చేయనా మ్యూట్ లో ఉంది చూడు చూడు వెంటనే చిన్న చిన్నగా చెప్పండి చాలా టైం అయిపోయింది కదా చెప్పండి పుట్టానక్కని మిషనరీగా పనిచేశాను అక్క వీళ్ళ డేట్ అయిపోయింది అనుకుంటా అక్క నా ఫ్రెండ్స్ విశ్వాసంతో ప్రార్థించాను ఫ్రెండ్స్ దేవుడు అద్భుతంగా ఆహారాన్ని ఇచ్చాడు ఎలాగో చూసేద్దామా నన్న వీడియో స్టాప్ చేశాను చెప్పానన్న డేటా అయిపోయింది కదా మీరు వీడియో ఆఫ్ లోనే ఉండి చెప్పేయండి మీకు ఎవరికి అయిపోతుందో వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇంట్లో ఫుడ్ లేక కష్టం అదే ఇంట్లో ఫుడ్ లేదన్నప్పుడు ఎవరు లేదన్నప్పుడు ప్రార్థన చేసుకున్నామన్నా అప్పుడు ఇంట్లో కుక్క ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇంట్లో కుక్క నింది ఆలోచించుకుంటా ఉంది ఏంది ఇంట్లో లేదు కదా ఫుడ్ కానీ వీళ్ళని దీవించమని ప్రార్థన చేస్తున్నారు అని కుక్క అనుకుంటా ఉందా ఫ్రెండ్స్
అప్పుడు యేసునామములో అడి వేకున్నాను తండ్రి అనగానే ఒక ఆయన పాల బకెట్ తెచ్చి ఇచ్చాడు. ఏంటి అని అడిగితే నా ట్రక్ చాలా దూరం వెళ్ళాలి, నా ట్రక్ ఆగిపోయింది, పాలు పాడైపోతే ఈ సాయంత్రం కల్లా అని చెప్పి పాలు ఇస్తాడు. ఇంకొక ఆయన వచ్చి ఇంకొక ఆయన వచ్చి బ్రెడ్ ఇస్తాడు. ఏంటంటే మేము బేకరీలో తయారు చేసాము, వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, కాకపోతే వాళ్ళు తీసుకోలేదు అందుకని మీకు ఇస్తున్నాను, వేస్ట్ అవుతాయి అని చెప్తారు. ఇంకొకసారి దేవుని ప్రార్థించగా బానిసత్వంలో ఉన్న 10,000 మంది పిల్లల్ని కాపాడాడు ఫ్రెండ్స్. దేవాతి దేవుడు కృప చూపించాడు. నేను 1898 లో చనిపోయాను ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్ నాన్నా, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. తక్కువ టైం లో ఎక్కువ చెప్పావు. ఓకే, అక్కను కూడా చెప్పే మనం. ఓకే అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎమీ కార్మైకల్ గురించి చెప్పబోతున్నాను. ఒకసారి కనిపించు, ఒకసారి కనిపించి అప్పుడు ఆఫ్ చేస్తా అక్క. అవ్వట్లేదు అక్క. ఓకే ఓకే, అయితే చెప్పే. నేను 16th December 1867 లో పుట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫ్ చేస్తా. నేను 16th December 1867 లో పుట్టాను. నేను ఐర్లాండ్ లో మిల్లిస్లేలో జన్మించాను ఫ్రెండ్స్. మా డాడీ పేరు డేవిడ్ కార్మైకల్, మా మమ్మీ పేరు కాథలిన్ కార్మైకల్. మేము 7 మా అక్క చెల్లెలు అంతా 7 మెంబర్స్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ దాని ఫ్రెండ్స్. చిన్నప్పుడు నేను సండే స్కూల్ కి వెళ్ళినప్పుడు సండే స్కూల్ టీచర్ మీరేమైనా అనుకుంటే అది దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు, దేవుడు అసాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేస్తారు, మీరు ఖచ్చితంగా విశ్వాసం ఉంచి ప్రేయర్ చేస్తే జరిగిద్ది అని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి మా మమ్మీకి చెప్దాం అనుకున్నాను, కానీ టైం అయిపోవడం వల్ల చెప్పలేకపోయాను. కానీ ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్ లో మమ్మీ కూడా అదే వాక్యం నాకు రిపీట్ చేశారు. నేను అది నాకు విశ్వసించాను. నేను నిద్రపోయేటప్పుడు ఒక విషయం గురించి ఆలోచించాను. నాకు మా మమ్మీ ఐస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా మమ్మీ ఐస్ బ్లూ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, అవి నాకు కూడా కావాలని నేను కోరుకున్నాను. అయితే విశ్వసిస్తే దేవుడు ఇస్తారని నాకు గుర్తొచ్చింది, సండే స్కూల్ టీచర్ అలాగే మమ్మీ చెప్పింది. నేను ప్రేయర్ చేసుకున్నాను, పనుకున్నాను. నెక్స్ట్ డేస్ పొద్దున్నే లెగవగానే చూసాను ఫ్రెండ్స్. నేను ఎవరిని చూడకుండా అద్దం ముందు దగ్గరకే వెళ్ళి ఫస్ట్ నా ఐస్ చూసుకున్నాను, కానీ బ్రౌన్ లోనే ఉన్నాయి, నా ఐస్ బ్లూ లోకి మారలేదు. ఏడ్చాను, మమ్మీ చూసి ఆడవద్దు, దేవుడి చిత్తమే జరగాలి తప్ప మనం అనుకున్న జరగకూడదు, దేవుని చిత్తం చాలా మంచిది ఉంటది, దేనికో దాని వల్ల ఇది ఇట్లా జరుగుంటది అని మమ్మీ చెప్పారు. నేను ఆ రోజటి నుంచి నీ చిత్తమే జరగాలేసి అని చెప్పి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. పెద్దయ్యాను, నేను ఫస్ట్ జపాన్ వెళ్ళి అక్కడ మిషనరీగా చేశాను, నెక్స్ట్ చైనా వెళ్ళాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను శ్రీలంకకు వెళ్ళాను. నెక్స్ట్ ఇండియాకు వచ్చాను. ఇండియాకు వచ్చినప్పుడు నేను అందరిలాగా అందరిలో కలిసిపోలేదు, అంటే అందరిలాగా నేను లేను, కొంచెం వెరైటీగా ఉన్నాను. కాబట్టి నేను వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలో కలిసిపోయి వాళ్ళకి చక్కగా చెప్పాలి, ఒక ఫ్రెండ్ లా ఉండాలి అనిపించి నేను వాళ్ళలాగా డ్రెస్ చేంజ్ చేశాను, అలాగే నా కలర్ చేంజ్ చేశాను. ప్రతిదీ నేను వాళ్ళలాగా ఉండాలనుకో నేను చేంజ్ చేశాను. ఒకసారి నా దగ్గర చాలా పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళకి చిన్నప్పుడే పెళ్లి చేసేసి వాళ్ళని గుడిలో ఉంచేవాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళ ఆ గుడిలోనే ఉండిపోయేవాళ్ళు, విగ్రహాలకు పెళ్లి చేసేవాళ్ళు అనమాట. అందుకని చెప్పి నేను ఆ పిల్లల్ని కొంతమంది నా దగ్గర ఉంచుకునేదాన్ని. ఆ పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు బ్రౌన్ లో ఉండటం, నా కళ్ళు బ్రౌన్ లో ఉండటం, నేను చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు గనక ఏసయ్య నా కళ్ళని బ్లూ లోకి మార్చితే గనక ఇప్పుడు వీళ్ళలాగా నా కళ్ళు ఉండేవి కాదేమో, నేను వీళ్ళ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండేదాన్నేమో. చాలా బాగా చెప్పావు తల్లి, నువ్వు చెప్పగలవు ఇంకా అనిపించినా కూడా. నిజంగా నీళ్ళు వచ్చేస్తున్నాయి, నిజంగా వండర్ఫుల్, బాగా చెప్తున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. ఓకే, మరి నెక్స్ట్ కి వెళ్దాము. ఓకే, మీరు కూడా చక్కగా ప్లీజ్ కమ్. Hey, stand up. నా పేరు
నా పేరు మేరీ జాన్. నేను 1874 డిసెంబర్ 16 పుట్టాను. నేను ఇంగ్లాండ్ లో ఉంటాను. నా మా డాడీ పేరు చాపిష్ జాన్, చాకప్ జాన్. అలా చూడక చెప్పు చెప్పా ఈ పిల్ల కూడా. నేను ఈరోజు ఆదివారం, ఈరోజు ఆదివారం ఇంకే చెప్తా, ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని. అక్కడ వాక్యం వినేదాన్ని. దాని ద్వారా నాకు బైబిల్ కొనుక్కోవాలని ఆశ కలిగింది. అయితే మా మమ్మీని అడిగితే మన దగ్గర డబ్బులు. ఓకే అమ్మ, గాయత్రి సాయి. సాయి వెరీ గుడ్. తల్లి నువ్వు ఫస్ట్ టైం అయినా, రెండు రోజులే మూడు రోజులే అయ్యింది నువ్వు వచ్చి, అయినా కూడా చాలా బాగా తయారయ్యావు, చాలా చక్కగా చెప్పావు, వెరీ గుడ్. ఆఖరికి నువ్వు బైబిల్ పొందుకున్నావు కదా, ఆఖరికి నీకు బైబిల్ వచ్చింది కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏసైనా అడిగితే అన్ని ఇస్తారనే విషయం నీకు ఇప్పుడు అర్థమైంది కదా, వెరీ గుడ్ తల్లి, ఎక్సలెంట్. నానా నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా ఇచ్చినప్పుడు బాగా చెప్తా, ఇంకా ఎక్కువ చెప్తా కానీ. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. సాయి గాయత్రి చెప్తాలి. నా పేరు మేరీ జాన్. నేను అడ్డు బైబిల్ అడ్డు గట్టిగా చెప్పాలి. నేను ఇంగ్లాండ్ లో ఒక గుడిసెలో ఉండేదాన్ని. నేను 1784 డిసెంబర్ 16 పుట్టాను. ఓకే, నాకు బైబిల్ చదవాలని చెప్పు. నాకు బైబిల్ చదవాలని ఆశిస్తుంది, నా దగ్గర బైబిల్ లేదు. ఒక రోజు ఒక ఊరు వెళ్ళాను, అక్కడ పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు లేదన్నారు, ఏడుపు వచ్చింది. కానీ నా ఏడుపుసి బైబిల్ ఇచ్చారు. ఒకసారి గంతులేసేసియా నీకు వందనాలని చెప్పాను. ఒకసారి గంతులు వేయి, ఒకసారి గంతులు అయ్యి మరి చూపించు మాకు గంతులు. సాయి గాయత్రి వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేశారు మీరిద్దరు, ఎక్సలెంట్. అలానే రోజు వస్తూ ఉండండి. హలో సార్, ఎవరు సార్? జాన్. అన్మ్యూట్ చేసుకున్నాను. ప్రేయర్స్ లోడ్ అందరికి, నేను జార్జ్ ముల్లర్ని. నేను 1805 సెప్టెంబర్ లో నేను పుట్టాను, ఇంగ్లాండ్ లో నేను జన్మించాను. అయితే నేను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాను. మా ఫాదర్ జాన్ ఆఫ్ ఫ్రెంచ్ ముల్లర్, ఇంకా మా మమ్మీ ఏమో సూలెన్ ముల్లర్. మేము ఒక ధనిక కుటుంబంలో ఉండేవాళ్ళము. నేను నా 14 ఇయర్స్ లో మా మమ్మీని చనిపోయింది. అయితే నేను అప్పుడు ఎంతో దురాశలకి లోబడి ఉన్నాను కాబట్టి మా మమ్మీ చనిపోయినా కూడా నేను అంత కేర్ చేయలేదు. మా మమ్మీ చనిపోయారనే విషయం తెలిసింది కానీ ఆ నైట్ నేను మా మమ్మీ దగ్గరికి చూడడానికి వెళ్ళలేదు. అలాగా నా 16th ఇయర్ నేను జైల్లోకి వెళ్ళాను, ఎందుకంటే నేను హోటల్స్ బిల్లు ఏం కట్టకుండా వచ్చేసేవాడిని. ఒకసారి పోలీస్ చూసినాను, జైల్లో వేశారు. ఇంకా నేను అలా ఉంటుండగా మా ఫాదర్ నాకు బెయిల్ ఇప్పించారు. మా ఫాదర్ నన్ను ఒక పాస్టర్గా చూడాలనుకున్నారు కాబట్టి మా ఫాదర్ చెప్పినట్టు నాకు బలవంతం చేశారు కాబట్టి ఫాదర్ నేను పాస్టర్ అయ్యాను. పాస్టర్ అయ్యాక
నేను దేవునికి లోబడదాలనుకున్నాను. దేవుడు నాతో జాన్ 3:16 మాట్లాడాడు. అందుకే అప్పటి నుంచి దేవుడికి సేవ చేయాలనుకున్నాను. నేను ఎంతమంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను, వారిని చదివించాను, ఎంతమందిని దేవుని వైపు చూసి తిప్పాను. నేను 10th March 1998 లో లండన్ లో చనిపోయాను. ప్రైజ్ లార్డ్. నిజంగా వండర్ఫుల్ గా చెప్పారు. జాన్ కూడా కొత్తగా వచ్చాడు, ఆయన కూడా చాలా బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఓకే, ఎవరు లాయర్ గారా, ఎవరు ఈరా? అందరికి ప్రైజ్ లార్డ్. నేను తోమాని, 12 మంది శిష్యుల్లో నేను ఒకరిని. నా పేరు తోమా. నేను గలిలియ సముద్రం దగ్గర చేపలు పట్టేవాడిని. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. గలిలియ సముద్రం దగ్గర నేను చేపలు పట్టేవాడిని. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నా అసలు పేరు దితుమా అనబడిన తోమా. అందరు నన్ను దితుమా అనబడిన తోమా అని పిలుస్తారు. థోమస్ అనే దానికి పేరుకి అరబిక్ లో కౌలలు అని అర్థము. దితుమా అనబడిన పేరుకి గ్రీక్ లో కౌలలు అని అర్థము. అయితే పునరుద్ధరణుడైన యేసయ్యని నేను నమ్మలేదు. అవిశ్వాసం కలిగి ఉన్నాను. అతని గాయాల్లో వేలు పెట్టి అతన్ని పక్కల్లో నేను చేతి ఉంచితే గానీ నేను నమ్మనని చెప్పాను. అయితే ఆయన గాయాల్లో వేలు పెట్టినప్పుడు నాలో ఉన్న అవిశ్వాసం అంతా, డౌట్స్ అంతా పోయాయి. అయితే యేసయ్య నాకేం చెప్పారంటే, నువ్వు నన్ను చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు. యేసయ్య చేపలు పట్టే జాలరిగా నేను చేస్తానన్నారు. నేను మెస్పటోనియాలో సువార్త చేశాను. అక్కడ నుంచి ఇండియాకి వచ్చాను. ఫస్ట్ మిషనరీని నేనే. ఇండియా నుంచి చెన్నై వచ్చాను. చెన్నై నుండి కేరళ వచ్చాను. కేరళలో 7 సంఘాలను నేను స్థాపించాను. 7 సంఘాలను నేను స్థాపించాను. లిటిల్ మౌంట్ అనే కొండ దగ్గర నేను రోజు ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే సువార్త ప్రకటించడం కొంతమందికి నచ్చక అక్కడ నేను ప్రార్థన చేసుకునే టైంలోనే కొంతమంది కనిపెట్టి బాణాలతో వచ్చి జోలాతో నన్ను పొడిచి చంపేశారు. లూయిస్ మౌంట్ అనే కొండ దగ్గర నేను చనిపోయాను. అయితే సెయింట్ థామస్ అనే పేరుతోటి అనేక 35 లాక్స్ పోస్టల్ స్టాంప్స్ ని ముద్రించారు. వెరీ గుడ్. నిజంగా థామస్ గారు మన ఇండియాకి వచ్చినప్పుడు ఎంత గొప్ప పరిచయం చేశారు మనకు అర్థమైంది కదా. దాని వల్ల పోస్టర్ స్టాంప్ కూడా ఉన్నదని చెప్తున్నారు. నిజంగా చాలా సంగతి మాకు తెలియపరిచారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ప్రవీణ. సూపర్. ఓ అలంకృత. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అలంకృత. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఇవాళ ఐడా స్కడర్ క్యారెక్టర్ చేస్తున్నాను. నేను December 9, 1817 లో పుట్టాను. నాకు 7 బ్రదర్స్. నా తండ్రి పేరు జాన్ స్కడర్. నేను అమెరికాలో చదువుకున్నాను. ఓకే, వెరీ గుడ్ నాన్న. సింపుల్ గా చెప్పావు. గాడ్ బ్లెస్ యూ తల్లి. చెల్లెం చెప్పారు లేదా? అలా ఆహ్లాదిత నువ్వేం ప్రిపేర్ అవ్వలేదా? ఓకే, నెక్స్ట్ టైం నువ్వు చేద్దా అని. ఓకేనా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఆహ్లాదిత అండ్ అలంకృత. ప్రైజ్ లార్డ్ నాన్న. అక్క హోప్ఫుల్ అందరు అయిపోయారక్క? చాలా టైం అయింది. ఓకే, అయినా కూడా మీరు ఇంత సేపు ఉన్నారు. వెరీ గుడ్ పిల్లలు, చాలా సేపు ఉన్నారు మీరు మాతో పాటు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈరోజు చాలా మంది వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు, అందరూ చూసారు, పాల్గొన్నారు. ఓకే, అయితే మనం ఎవరు, ప్రజ్వల అరుణతో మాట్లాడించేద్దామా? ఒక 3 మినిట్స్ తను వెయిట్ చేస్తుంది. ఓకే పిల్లలు, మీరు ఓపిక ఉంటే ఉండండి. ఒక 3 మినిట్స్ ఉంటే 5 మినిట్స్ లో మనం క్లోజ్ చేసేసుకుందాం. ఓకేనా? ఎక్కువసేపు ఉండదు. ఓకే అమ్మ అరుణ, నువ్వు నీ గురించి చెప్పు. మీ పిల్లలు ఇక్కడ ఎలా బెనిఫిట్ అయ్యారు? స్పిరిచువల్ గా ఎలా ఎదుగుతున్నారు? ప్రార్థనలు చేసుకుంటున్నారా లేదా? బైబిల్ చదువుతున్నారా లేదా? ఆ విషయాలన్నీ మాకు తెలియపరచు.
అందరికి ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ టైంకి ఈ టైంని నాకు ఇచ్చినందుకు ముందుగా దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. శాలిన్ గారు, జోషి బ్రదర్, అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికి థ్యాంక్ యూ చెప్పాలి. ముందు నేను మీకు రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను అక్క. ఒకటి నా ట్రైనింగ్, ఒకటి మా పిల్లల సండే స్కూల్. ట్రైనింగ్ చాలా అనుకోకుండా జరిగింది. చాలా చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు. దేవుడు గొప్పగా నాకు అవకాశం ఇచ్చాడు. శ్యామక్క, నిమ్మక్క, మీరు మాకు నేర్పించింది, నేర్పించాలనుకున్నది కొంత అయితే మేము నేర్చుకున్నది చాలా. అందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. తర్వాత మా పిల్లల గురించి నేను చెప్పాలంటే అక్క, ఈ ఎల్డబ్ల్యూ సండే స్కూల్కి ముందు మా పిల్లలు ఏ సండే స్కూల్కి వెళ్ళలేదక్క. అనుకోకుండా నేను టీచర్ ట్రైన్ అవ్వటం, దాని ద్వారా ఇలా ఆన్లైన్ లో రెగ్యులర్ గా ప్రతిరోజు జరుగుతుందని తెలుసుకోవటం, ఆ లింక్ ఇవ్వడం జరిగింది అక్క వాళ్ళు. దాంట్లో పిల్లల్ని జాయిన్ చేశాను. అయితే అందరూ జాయిన్ అవుతున్నారు కదా, పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి అనే ఒక భావంతోనే నేను జాయిన్ చేశాను. కానీ ఇట్లా సండే స్కూల్ ఉంటుందని నాకు అసలు తెలియదు అక్క. నేను సండే స్కూల్కి వెళ్ళలేదు, నాకు పెద్దగా దీని గురించి తెలియదు. అయితే పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నాను, జాయిన్ చేశాను. కానీ వాళ్ళు నా బలవంతం మీద కూర్చునేవాళ్ళు, మీరు చూస్తుండేవాళ్ళు అక్క. వాళ్ళు ఎంత అల్లరిగా ఉండేవాళ్ళు, డిసిప్లిన్ గా ఉండేవాళ్ళు కాదు. మీరు వర్క్ ఇచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు కాదు అక్క, చేయలేదని చెప్పేవాళ్ళు. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని నా బలవంతం మీద కూర్చుంటున్నారని చెప్పి. తర్వాత కొద్ది రోజులు అట్లాగే నేను వాళ్ళంత ప్రెస్ చేయలేకపోయాను, చేయించాలనుకోలేదు. తర్వాత అందరు చక్కగా ఇంట్రెస్ట్, లాస్ట్ టైము మన 365 డేస్ యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ జరిగింది. ఆ ప్రోగ్రామ్ కి నేను టీచర్ గా అయ్యాను కాబట్టి అక్క వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను విన్నాను అక్కడ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు చేసింది నన్ను స్పిరిచువల్ గా చాలా బలపరిచింది అక్క ఆ ప్రోగ్రాము. నేను ఆడియో కూడా పెట్టాను. ఆ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యాను అక్క, ప్రతిరోజు పిల్లల్ని కూర్చోపెట్టాలని, చక్కగా ప్రేయర్స్ చేయాలి అని కోరుకున్నాను. దేవుడు నా ఆశను నెరవేర్చారు. పిల్లల్ని అలాగే కూర్చోబెట్టాను సండే స్కూల్లో. అనుకోకుండా వాళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అనుకోకుండా జోనాథన్ డేవిడ్ గా ఆ క్యారెక్టర్స్ ఇచ్చారు అక్క వాళ్ళు. దాని గురించి అంతకు ముందు నాకు తెలీదు, పిల్లలకి తెలియదు అంత డీప్ గా. వాళ్ళు మిన్నీ అక్క బెనెట్ అనే వాళ్ళు లింక్ పంపించారు, అది పిల్లలకి చూపించడం జరిగింది. ఏ రోజైతే వాళ్ళు ఆ క్యారెక్టర్స్ వేశారు, వాళ్ళ మార్పు మీరు కూడా చూసారని నేను అనుకుంటున్నాను. వాళ్ళలో మార్పు వచ్చింది, అల్లరి తగ్గింది. ఆ రోజు నుంచి అక్క, రీసెంట్ గా చెప్పాలంటే నిన్న కిడ్స్ జోన్ అప్పుడు డేటా లేదు, వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయింది, డేటా అయిపోయింది, ఆన్లైన్ లో సండే స్కూల్ లో జాయిన్ అవ్వలేకపోయారు. నేను చాలా బాధపడ్డాను మిస్ అయ్యానని. అయితే ఆశీష్, అభిజ్ఞ ఇద్దరు ఏడుపు నాతో మాట్లాడలేదు, డేటా అయిపోయింది, మేము కిడ్స్ జోన్ మిస్ అయిపోయాము అని. ఒకప్పుడు బలవంతంగా చేయండి అన్న చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు సండే స్కూల్ ని వాళ్ళు అంత ఇష్టపడుతున్నారు. మెమరీ వర్స్ మాకు రావాలని వాళ్ళు ప్రేయర్స్ చేస్తున్నారు. లార్డ్స్ ప్రేయర్ కూడా వాళ్ళకి రాదక్క, నిజంగా నేను ఒప్పుకుంటున్నాను. నేను నేర్పించలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే వాళ్ళు లార్డ్స్ ప్రేయర్ కానీ స్టార్టింగ్ ప్రేయర్స్ ఎలా చేయాలి, వాళ్ళకి రాకపోయినా హ్యాండ్ రేస్ చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు, మేము చేస్తాము అని. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అక్క. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన శాలేం గారికి, అలాగే స్పాన్సర్ చేసిన జోషి బ్రదర్ గారికి నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అక్క. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది అక్క. మిన్నీ అక్క స్పెషల్ థ్యాంక్స్ మీకు, నన్ను సపోర్ట్ చేస్తా ఉన్నారు. లవ్లీ సిస్టర్ నాకు, ప్రజల అక్క మీరు కూడా, బెనెట్ బ్రదర్ ఏదున్నా వెంటనే నాకు రిప్లై ఇస్తారు. నిమ్మక్క, శ్యామక్క మీరు అంతకన్నా థ్యాంక్ యూ. నా స్పిరిచువల్ సిస్టర్ మీరంతా ఒక ఫ్యామిలీ, మనమంతా ఒక ఫ్యామిలీ అక్క. అవునవును, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ తల్లి, దేవుడి కుటుంబాన్ని బహుగా దీవించు కాక. ఆమేన్, ఆమేన్. ఓకే, మంచి సాక్ష్యం విన్నాం. ఓకే, నెక్స్ట్ పిల్లలు, మీ పేరెంట్స్ ఎవరైనా రెడీగా ఉన్నారా అలా చెప్పడానికి? సరే, మేము ఆలోచించి మాట్లాడతాంలే. ఓకే, అయితే మనం ప్రార్థన చేసుకుందామా పిల్లలు? ఓకే, జ్యోతి మీరందరూ చాలా ఎక్సలెంట్ పిల్లలు. చార్లెస్ గానీ, జాయ్ గానీ, అమ్మో ఈ సాయి, గాయత్రి, స్టేసీ, ఇంత చిన్నపిల్లలు కూడా ఇంతసేపు ఉన్నారు. వెరీ గుడ్ తల్లి. అమ్మో హిమజ కూడా ఉంది, వెరీ గుడ్. సన్నీ, సోనీ, రిషిత, నిషిత, వీళ్ళకి డేటా అయిపోయి పాపం వీడియో ఆఫ్ చేసినట్టున్నారు. ఓకే, అయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేస్తారు? అరే నా చేస్తామా? ఓకే ఓకే, చేసుకోండి.
మహాపరిశుద్ధుడ ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయము ఇంత అద్భుతంగా మీరు జరిగించినందుకు, బిడ్డలందరి ద్వారా ప్రభువా మీరు జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మిషనరీ డేగా మీరు మాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, అక్క వాళ్ళకి మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు. అయ్యా, నా పిల్లలు ఆయన ఇంకా ఎంతో మంది బిడ్డలు ఆసక్తిగా ఎంతో చక్కగా కూర్చొని ప్రభువా మీ మాటలు నాయన వారు ఏదైతే నా తండ్రి క్యారెక్టర్ చేశారో వారందరూ ఆ జీవితంలో అది నెరవేరును గాక అని మేము అడుగుతున్నాం ప్రభువా. నెరవేర్చండి ప్రభువా, సహాయము దయచేయండి. గొప్ప పరిచర్య చేసేలాగా, మిషనరీ లేపబడేలాగా మీరు మా సహాయము దయచేయండి ఆయన. ఎవరైతే క్యారెక్టర్ లో ఉన్నారో వారిని బట్టి వారిని ఆశీర్వదించండి. ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ ని, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఇలాంటి గొప్ప అవకాశాలు ఇస్తున్న శాలిన్ గారిని, జోషి గారిని మీరు దీవించండి. ఎంతో సపోర్టివ్ గా నిలబడుతున్న శ్యామక్క, నిమ్మక్క వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల కలిగ చేయండి. ఇంకా ఎంతో నాలాంటి టీచర్స్ నాయన ఉన్నారు, పావని అక్క, కల్పనక్క, ప్రతి ఒక్కరిని వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం ఒక కుటుంబంగా నాయన ఎన్నో ఎన్నో గొప్ప కార్యములు చేసే మీ నామముకు మహిమకరంగా మేము జీవించలాగున సహాయము దయచేయమని అడుగుచున్నా. ఇంకా ప్రభువా మిన్ని ప్రెనెట్ ప్రజలాక్కను మీరు దీవించండి. వారి చదువుల్లో మీరు సహాయం దయచేయండి. అయ్యా, ఇంత గొప్ప సాక్షి చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and glory forever and ever. Amen. పల్లకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పల్లకమందున్న నెరవేరునట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినం ఆహారం మాకు నే దయచేయము, మేము శోధనను తెగ మాము కీర్తనను తప్పించము, మా ఎడల అపరాధం చేసిన వాళ్ళని మేము మేము క్షమించిన ప్రకారం క్షమించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరు నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించును గాక. ఆమేన్. క్రైస్తవ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ.